నమస్తే. సో 4 ఇయర్స్ ఆఫ్ మై వెయిటింగ్ పీరియడ్ ఈరోజు ఎండ్కి వచ్చింది అన్న. 4 సంవత్సరాల నుంచి మిమ్మల్ని వెంటబడుతున్నాను, ఫైనల్గా నాకు ఈరోజు అవకాశం వచ్చింది. ఈ 4 సంవత్సరాలు జరుగుతున్న పొలిటికల్ సినారో నా కసి అంతా ఈరోజు నేను తీర్చుకుంటాను అన్న. వెల్కమ్. సో ఇంట్రో అనేది నేను మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ, 4 సంవత్సరాల నుంచి మీ వెంట ఎందుకు పడ్డాను అనేది వాళ్ళకి అర్థమవుతుంది లాస్ట్లో. సతీష్ అన్న, స్ట్రైట్ క్వశ్చన్ టు యూ. తల్లి లాంటి పార్టీ, మీకు జన్మనిచ్చింది పార్టీ, రాజకీయంగా ఈ స్థానంలో వెంపల్లి సతీష్ రెడ్డి అనేది ఈ స్థాయికి తీసుకొచ్చిన పార్టీని కాల్తో తన్ని వైసీపీ అజాత శత్రుగా ఉండే వైసీపీ పార్టీలో మీ చేరడం అనేది ఎవరికి నచ్చడం లేదు? అజాత శత్రువా, శత్రువుగా ఉన్నటువంటి పార్టీనా? శత్రువుగా ఉన్న పార్టీ. అంటే సడన్గా ఎలక్షన్స్ ముందు మీ ఎవరితో అయితే ఫైట్ చేసిన వాళ్ళ మీద ప్రేమ ఎలా పుట్టిందన్న? తల్లి లాంటి పార్టీ. నిజంగా ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, అన్ని స్థాయిలోటువంటి లీడర్లు కూడా ప్రత్యేకంగా నన్ను అభిమానించేటువంటి స్థాయి వరకు నేను ఎదిగాను తెలుగుదేశం పార్టీలో. 1995లో నేను పార్టీలోకి వచ్చినప్పటి నుంచి 5 ఎన్నికలు నేను పోటీ చేశాను తెలుగుదేశం పార్టీ తరఫున. అంచెలంచెలుగా ఇటుక ఇటుక పేర్చుకుంటూ పోతూ ఈరోజు నిర్మాణమైనటువంటి పార్టీ, పులివెందులలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నా చేతులతో నేను కట్టేటువంటి ఇంటితో సమానం. ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్తను నేనే దగ్గర తీసుకుని పెంచడం జరిగింది. ఆ పార్టీ నా సొంతం అనుకున్నా. ఆ పార్టీ కోసం, ఆ పార్టీ నాకు అన్ని విధాలుగా అండదండలుగా ఉంటుంది అనుకున్నా. దానికోసం నేను అంత కష్టపడ్డా. కానీ ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలు, ముఖ్యంగా లోకేష్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించినప్పటి నుంచి నాకు పార్టీ లైన్కు చాలా డిఫరెన్సెస్ రావడం జరిగింది. పార్టీలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులు కూడా రాను రాను మంచి కోసం కంటే చెడు వైపు పోతా ఉంది పార్టీ ఆలోచనలు కూడా. ముఖ్యంగా ఇది లోకేష్ పార్టీకి వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. ఇంకా ఆ పార్టీలో మనం మనగడ సాధించలేము. ముఖ్యంగా దేనైనా భరించవచ్చు కానీ ప్రాణాన్ని పణంగా పెట్టుకొని ఈ ప్రాంతంలో పార్టీ కోసం పోరాటం చేస్తే మనం గుర్తించడము లేకుండా మనకు రివార్డు ఇవ్వడం పక్కన పెట్టి ఒక లాలూచిబడినటువంటి నేతగా వాళ్ళు ఇచ్చినటువంటి నిధులను నేను ఏదో స్వాహా చేసినటువంటి లీడర్గా నన్ను వాళ్ళు ఆలోచన చేస్తున్నారనేది నా దృష్టికి వచ్చినప్పుడు, దాని నేను అథ్లెటిక్గా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంకా అటువంటి పార్టీలో ఉండడం అనవసరం. ఆ ఏ లీడర్ని అయితే మనం ఇంప్రెస్ చేయాలనుకున్నామో ఆ లీడర్కు మన మీద చెడు అభిప్రాయం ఉంది అని తెలుసుకున్నప్పుడు 1-2 సార్లు ఆయనకు చెప్పడం కూడా జరిగింది. నేనేమి ఆఫ్ ద రికార్డు లేకుంటే నేను ఒక్కరిని 1-to-1 కూడా కాదు, జిల్లా మీటింగ్ చెప్పేటప్పుడే జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరి సమక్షంలోనే నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, సార్ ఇంతకుముందు మీకున్నటువంటి ప్రేమ అభిమానం రాను రాను నాకు కనపడడం లేదు, మరి నేనేమైనా పొరపాటు చేసినట్టయితే దయచేసి నాకు చెప్పండి, నేను తప్పు చేసినట్టయితే మీరు ఏ శిక్ష తీసుకున్నా కూడా నేను సిద్ధమే అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పినా కూడా లైట్గా అదేం లేదమ్మా అని చెప్పి దాటేసుకున్నాడు. కానీ రాజకీయంగా మనకు అర్థమవుతుంది, 27 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నప్పుడు 30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో మనం ముందు ఉండేటప్పుడు అవతల వాడి అభిప్రాయం ఏందనేది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ గ్యాప్ వచ్చినప్పుడు ముఖ్యంగా పులివెందుల లాంటి నియోజకవర్గాల్లో నాయకుని యొక్క ప్రేమ మనకు లేదు, నాయకుడు మన మీద వేరే రకంగా ఆలోచన చేస్తున్నాడు అనేటప్పుడు ఇంకా పార్టీలో కొనసాగడం అనవసరం అని చెప్తే నేను 2020లో పార్టీకి రాజీనామా చేసి పక్కన వచ్చిన. కాదన్న, ఇప్పుడు మీ ప్రాబ్లం లోకేష్ గారు అయితే, లోకేష్ గారితో కాకుండా చంద్రబాబు నాయుడు గారితో మీరు మాట్లాడవచ్చు. ఎందుకంటే మీకు ఎమ్మెల్సీని చేసింది చంద్రబాబు నాయుడు గారు, మండలి చైర్మన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, గత 5 దఫాలుగా మీరు పోటీ పడుతున్నప్పుడు మీకు ఆర్థికంగా సాయం చేసింది చంద్రబాబు నాయుడు పార్టీ. అలాంటి పార్టీ ఏదో మీ రాజకీయ వయసు అంతా లేదు, తన వయసుతో లోకేష్ తోటి మీకేందన్నా ఇదంటే ఏదో చిన్నపిల్లల కొట్లాడడం మాదిరిగా అనిపిస్తుంది అన్న. సో యు ఆర్ విత్ క్లోజ్ అసోసియేట్ విత్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వచ్చి ఒక మాట అన్నందుకు మీరు దాన్ని హట్టుగా తీసుకొని మీరు అదే ప్రాబ్లం అని చెప్పి పార్టీ మారడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నది? మీరు అనుకున్నంత చిన్న స్థాయి
అపోహనో లేకుండా అవగాహన లోపమో కాదు, స్పష్టంగా నాకు తెలిసి పార్టీలో ఏం జరుగుతూ ఉందో. 2014 వరకు పార్టీలో చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఉన్నటువంటి పెత్తనం 2014 నుంచి ఆయనలో వచ్చినటువంటి మార్పు అందరం కూడా గమనిస్తూనే ఉంటాం. అండ్ లోకేష్, మీరు అనుకున్నటువంటి చిన్న స్థాయిలో కాదు, ఈరోజు పార్టీలో అత్యంత క్రియాశీలకంగా పార్టీలో ఉన్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా లోకేష్ కనుసైగలతోనే జరుగుతూ ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడుకు అర్థం కాల, ఎప్పుడైనా కూడా పార్టీని ఒక మంచి వ్యక్తి చేతిలో పెడితే 10 మంది పెద్దల ఆలోచనలు, 10 మంది మంచి వాళ్ళ ఆలోచనలు తీసుకుంటే పార్టీకి మేలు జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా అసమర్థత, ఒక సమర్థత లేనటువంటి నాయకుడు, అవగాహన లేనటువంటి నాయకుడు, అనుభవం లేనటువంటి వ్యక్తి చేతిలోకి పార్టీ పోతే ఏ రకంగా ఉంటుందో గతంలో కూడా మనం చూసాం. 1980 అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఇన్ దిస్ కంట్రీ, ఇప్పటి వరకు కూడా చాలా ఎక్కువ ప్రభావితం క్రియేట్ చేసినటువంటి లీడర్లో ఆమె కూడా ఒకరు. అటువంటి నాయకురాలు తిరుగులేని కుటుంబం ఆ రోజు సంజయ్ గాంధీకి పెత్తనం ఇచ్చి ఏ రకంగా 1980 ఎలక్షన్లో ఓడిపోయిందో మనం అందరం కూడా చూసాం. ఏ రకంగా మన ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు, ప్రజల గుండెల్లో ఎప్పుడు కూడా గుడి కట్టుకునేటువంటి నాయకుడు ఎన్టీ రామారావు, ఎప్పుడైతే ఒక రాజ్యాంగేతర శక్తి లక్ష్మీ పార్వతిని పెత్తనం జరుగుతూ ఉంది, ఆమె ఒక మాటలు ఆయన వింటున్నాడు అని చెప్పినప్పుడు ఆ నాయకుడు కూడా తిరస్కరించారు ప్రజలు. అను ఆయన 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 ముఖ్యమంత్రిగా దించితే ప్రజలు అతనికి అండగా రాలే. ఇమీడియట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అతన్ని దించి ముఖ్యమంత్రి అయినా మళ్ళీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ రెండు సంఘటనలు మనము ఒక కనువిప్పు కావాలా, సామర్థ్యం లేనటువంటి నాయకుడు, అనుభవం లేనటువంటి నాయకుడు, రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించేటువంటి సందర్భాల్లో ప్రజల యొక్క తిరస్కారం గురవుతారు. సో అదే మళ్ళీ ఇప్పుడు జరగబోతూ ఉంది. అంటే ఇప్పుడు లోకేష్ అంటాడు అన్ఫిట్గా అని మీరు అంటుంటే, మరి లోకేష్ అనే యువగలంతో నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయి పబ్లిక్లో ఉత్సాహం తీసుకొచ్చి పడిపోయిన పార్టీని నిలబెట్టిందే లోకేష్ గారన్న. అలాంటి లోకేష్ గారు మీరు అన్ఫిట్, లోకేష్ చేయ నీ అంత పొగడ అని ఏ విధంగా మీరు మాట్లాడవచ్చు అన్న? 100కి 100 రూపాయలు అది బలుపు కాదు వాపు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దశ వస్తూ ఉంటుంది పార్టీలో. 1.5 సంవత్సరం కిందట అనుకుంటా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్. నిజంగా కూడా ఈ రోజుకి కూడా కొంచెం చదువుకునేటువంటి వర్గాల్లో కానీ లేకుంటే కొంచెం ఉద్యోగస్తుల్లో కానీ ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఉంది, వాళ్ళకి న్యాయం జరగలేదనో లేకుంటే డెవలప్మెంట్ జరగలేదనో అభిప్రాయం ఉంది. ఆ ఓటర్లో వచ్చినటువంటి మార్పు, ఈ చదువుకునేటువంటి వర్గాల్లో ఆ తర్వాత ఆ ఎంప్లాయీస్లో వచ్చినటువంటి మార్పు వల్ల 3 పట్టభద్రుల నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది. సో అది ఒక ఊతమిచ్చింది. అది కోయిన్సిడెంటల్గా లోకేష్ పాదయాత్రతో కోయిన్సైడ్ అయింది. మీరు కూడా ఒకటి గమనించండి, లోకేష్ గారు మొట్టమొదట పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు 100ల సంఖ్యలో కూడా వచ్చేవాళ్ళు కాదు. చిత్తూరు జిల్లాలో అంటే సొంత నియోజకవర్గంలో మొదలైంది. ఒకసారి క్లిప్పింగ్స్ మీరు చూడండి, మొట్టమొదటిసారి ఏ రకంగా జరిగిందనేది. క్రమేణా ఎప్పుడైతే ఈ 3 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారో ఒక ట్రెండ్ ఏదో క్రియేట్ అయిపోయింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు అని చెప్పి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకోవడము, ఎవరికి వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గంలో 5 మంది 10 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్, ఒక ఆశావహులు ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ శక్తియుక్తి లేకుండా ఆ రోజు తీసుకొని పోయి జన సమీకరణ చేస్తే అది విజయవంతమైనది తప్ప లోకేష్ గురించి కానే కాదు. దీన్ని పెట్టుకొని లోకేష్ నేను ఏదో పెద్ద నాయకుడు అనుకున్నానంటే అంతకంటే పొరపాటు లోకేష్కు ఉండదు, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉండదు. అన్న మీరు ఇట్లా మాట్లాడితే లోకేష్ గారు రెడ్ బుక్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తుంటారు, మీ పేరు కూడా రెడ్ బుక్లో రాల్సిన పరిస్థితి వస్తుంది. రెడ్ బుక్లో కాకుంటే ఏ బుక్లో అయినా రాసుకొని, వీళ్ళ రెడ్ బుక్ కానీ ఇంకొక బుక్ కానీ నేను చాలా చూసా. చంద్రబాబు నాయుడు గారి కోసం నేను తీసుకున్నటువంటి రిస్క్ లేదు, నేను చేయనటువంటి ఛాలెంజ్ లేదు. ఆయన నమ్ముకొని నేను చేస్తే
మొట్టమొదటి ఈ రెడ్ బుక్ రాసేవాళ్ళు ఒకటే ఒకటి చెప్పాలా, ఈరోజు కొత్తగా నువ్వు రెడ్ బుక్ అంటాడో ఈ పార్టీ 30 40 40 సంవత్సరాలు ఐ థింక్ 1982 అంటే ఇప్పటికి 40 సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి. ఈ 40 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే దాదాపు 27 ఏళ్ళు 26 ఏళ్ళు తెలుగు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఉంది. మరి ఆయన కోసం ఆయన చెప్పినటువంటి పోరాటం నేను చేసినప్పుడు నేను పడినటువంటి ఇబ్బందుల్లో నుంచి ఆయన చెప్పినటువంటి కష్టాలు, ఆయన కూర్చొని ఎన్నికల్లో పోటీ చేయమంటే ఎన్నికల్లో పోటీ చేయడం, ఆయన కోసం నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నాకు వచ్చినటువంటి కేసులు, మర్డర్ కేసులు నా మీద పెట్టారు, జైలు పాలైనా ఏం చేస్తాడు నన్ను? ఇంకా కేసులు అవి తీయలేదన్నా? కేసులు ఇంతవరకు తీయడం కాదు కదా, ఈ కేసులు ఇటువంటివి ఉన్నాయని చెప్పి అధికారం వచ్చిన తర్వాత 2014లో ఆయన దృష్టికి తీసుకొని పోతే కనీసం దీన్ని ఏమి చేయాలనేటువంటి ఆలోచన చేసిన పాపాన్ని కూడా పోలే. అది ఒక్కడ అది ఉన్నది కారణం. నువ్వు ఏదైతే చెప్తున్నావు తల్లిలాంటి పార్టీ, తల్లిలాంటి పార్టీ ప్రతి ఒక్కరిని కూడా పిల్లల మాదిరి చూసుకుంటే, తన కన్నబిడ్డల మాదిరి చూసుకుంటే ఆ పార్టీని విడిచిపోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంటుంది? అధికారం 2014 వచ్చినాక కేసులు తీసుకోవచ్చు కదన్న. అదే నేను చెప్పేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తండ్రి పాత్రలో ఆయన ఉన్నాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కానీ ప్రతి నాయకుడు కానీ ఆయన ఏ రోజైతే ఆయన కుటుంబాన్ని ఏ రకంగా చూసుకుంటారో ఆ రకంగా చూసినంత వరకు పార్టీ ఐకమత్యంగా ఉంటుంది, పార్టీ కోసం ఎవరైనా ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆయన అన్న ఆయన కుటుంబం అన్న అదొక సపరేటు, మిగతా వాళ్ళంతా ఎట్ల పోయినా ఆయనకు సంబంధం కూడా లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, నేను పెట్టుకున్నటువంటి కేసు, నా మీద బనాయించినటువంటి కేసు మర్డర్ కేసు 302, అది అక్రమం అనేది, అది అక్రమం అనేది చంద్రబాబు నాయుడు గారికి. మీరు కాల్చినారా మీ గన్మెన్ కాల్చినారా? ఇప్పటికీ చెప్పండి నన్ను. 100కి 200% గన్మెన్ కాల్చారని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శాసనసభలో చెప్పారు, నేను చెప్పడం కాదు, శాసనసభలోనే ఆయన ఏదో అడిగినటువంటి ప్రశ్నకు మేమిచ్చిన గన్మెన్లు మా కార్యకర్తనే కాలుస్తారా అని చెప్పినటువంటి రికార్డింగ్ క్లిప్పింగ్ కూడా ఉంది. ఇదేం అవుట్ ఆఫ్ ది రికార్డు కాదు, అసెంబ్లీ రికార్డ్స్ లో ఉన్నటువంటి మాట ఇది. కాబట్టి అది కాల్చినా జరిగినా అన్యాయం అని జరిగినా అక్రమం అని తెలిసినా నన్ను బయట వేసేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకోకపోవడం చాలా బాధాకరం. ఒకవేళ అన్ని సమస్యలు ఆయన అదే రకంగా తీసుకొని ప్రతిదీ ఏ కేసైనా కూడా ఒకటే రకంగా బాగుంటే నేను కూడా అర్థం చేసుకునేవాడిని. ఒక చిన్న కేసు, ఓటుకు నోటు కేసు జరిగినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి క్యాపిటల్ నుంచి హుటాహుటిన రాత్రి కేసీఆర్తో కాంప్రమైజ్ అయిపోయి మకాం షిఫ్ట్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ తోటి కాంప్రమైజ్ అయింది 200%. అంతటి వరకు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు మాకు కావాలా, 20 ఏళ్ళు మేము హైదరాబాద్లోనే ఉంటాం, 20 ఏళ్ళు వరకు మేము అడిపోయి క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేసుకోలేమని చెప్పినటువంటి నాయకుడు ఈ రోజు అయితే ఓటుకు నోటు కేసు వచ్చిందో ఈడ కాదని చెప్పి విజయవాడకు పోయి అమరావతి మా క్యాపిటల్ అని చెప్పి ఎందుకు తిష్ట వేశాడు? ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఇంకా 20 ఏళ్ళు మాకు కావాలా, 20 ఏళ్ళు మేము హైదరాబాద్లోనే ఉంటామని చెప్పినటువంటి వ్యక్తి ఈ ఓటుకు నోటు కేసు జరిగిన వారానికే పోయి కాంప్రమైజ్ అయిపోయి ఎందుకు షిఫ్ట్ అయినాడో ఆయన చెప్పాల్సినటువంటి పరిస్థితి. మరి ఒక చిన్న కేసు, దానివల్ల నీ ప్రాణం పోదు, దానివల్ల నువ్వు జైలు పాలు కావు, మరి అట్లా కేసులోనే నువ్వు కాంప్రమైజ్ అయినావు. మా మీద మర్డర్ కేసులు పెట్టారు, ఆ మర్డర్ కేసులు కూడా బాధ్యత మీరు, మీరు చెప్పినటువంటి కార్యక్రమం నిర్వహించేదానికి నేను ఆ ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. నేను ఆ ఎలక్షన్లో వద్దని చెప్పి వారించినా కాదమ్మా మనం చేయాల్సిందే అని చెప్పి నువ్వు చేసినటువంటి ఫోర్స్ వల్ల నేను ఆ రోజు అక్కడికి పోవడం జరిగింది. దానికి బాధ్యత తీసుకోకుండా దానికి అంత లైట్గా తీసుకుంటే ఆయన యొక్క పెద్దతనము లేకుండా ఉంటే ఆయన కార్యకర్తల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి నాకు అర్థమైంది. కాబట్టి ఒకటి వన్ బై వన్, ఇది ఒకటే కాదు అనేక కారణాలన్నీ చూస్తూ వచ్చినప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. ఇంకా ఇది మన పార్టీ కాదు, ఈ పార్టీలో మనమును మనం ఒక రకము, ఆయన కుటుంబం అయితే ఒక రకము అనేటువంటి భావన కొంచెం ఎక్కువ అయిపోయింది నాకు. ఇప్పుడు మీకు విప్పో మీరు ఇది ఎక్స్పెక్ట్ చేసినారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఏం అడిగినారు? నాకు విప్పు నేను ఎక్స్పెక్ట్ చేయడం కాదు. 2014లో ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు శాసనమండలి సభ్యునిగా నేను, శాసనసభ్యునిగా ఒకటే ఒక ఎమ్మెల్యే ఈ ఉమ్మడి కడప జిల్లా, అప్పుడు టోటల్ కడప జిల్లాలో మేడ మల్లికార్జున రెడ్డి. సో మా ఇద్దరిలో ఎవరికో ఒక డెఫినెట్గా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తుందని చెప్పి అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు. దాంట్లో మేడ మల్లికార్జున రెడ్డి గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినారు కాబట్టి నేను
ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థితో అప్పటికి 4 సార్లు పోటీ చేశావు కాబట్టి తప్పకుండా నాకే ఉంటుందని చెప్పి అనేక మంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా నాకు ఎటువంటి పదవి, మీరు ఏదో పదవి అడిగినారంటున్నారు. నేను పదవి ఎప్పుడు అడగలేదు, అదే ఇవ్వలేదు. ఏం అడిగినారన్న మరి బాబు గారిని? బాబు గారిని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కౌన్సిల్లో జరిగేటువంటి అన్ని ప్రక్రియలను కూడా నేను నా భుజస్కంధాల మీద వేసుకొని కోఆర్డినేట్ చేస్తూ వచ్చినాం. అంటే మంత్రులు సమాధానం చెప్పేటప్పుడు కానీ, సమాధానం చెప్పేదానికి ఆ హౌస్ నుంచి ఈ హౌస్ పిలిపించడం కానీ, ఆ హౌస్లో ఉండేటువంటి ఆ బిల్స్ అన్ని పాస్ అయ్యేదానికి కావాల్సిన చర్యలు అవన్నీ నేను కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండేటప్పుడు నాకు సహచరులుగా ఉన్నటువంటి గయానంద్ గారు, ఇప్పుడు అనంతపూర్లో అనంతపూర్ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ, అదే రకంగా కొంతమంది పీడిఎఫ్ సభ్యులు అంతా కూర్చొని, మీరు చాలా కష్టపడుతున్నారు ఈ హౌస్ నడిపేదానికి, కానీ దీనికి ఒక అధికార పోస్ట్ ఉంది, అధికారిక పోస్టు, దీన్నే చీఫ్ విప్పు విప్పు అంటారు, అవన్నీ ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వం మారిపోయిన తర్వాత, ఒకసారి మీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోయి మీరు వేసుకోకూడదు, అది ఆ కార్యక్రమాలన్నీ మీరే చేస్తానని చెప్పడం జరిగింది. ఆయన దృష్టికి తీసుకొని పోయి సార్ చీఫ్ విప్పు విప్పు అనేటివి ఇంకా ఖాళీగా ఉండేది సార్ అంటే, ఆయన ఏదో నేను ఆ పదవి కోసం నేను ఆ దగ్గరికి పోయినట్టు, ఆ దానికి నాకు అర్హత లేనట్టు అని కూర్చొని ఆయన అనేదో చెప్పి ఒక 3 రోజుల తర్వాత నన్నపనే రాజకుమారిని చీఫ్ విప్గా, అదే అంగారపు రామ్మోహన్రావు గారు అని చెప్పి ఇంకొక అతన్ని విప్గా, ఇంకొక విప్ ఎవరినో 3 పోస్టులు ఒక 5-6 రోజుల్లో పలేస్తారు. అంటే మంత్రి పదవి పక్కన పెట్టు, కనీసం విప్పుగా కూడా నన్ను ఆలోచన చేసేదానికి కూడా ఎందుకో చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజుల్లో మనసు ఒప్పలేదు. మీకు విప్పుగా విప్పు కోసం అని మీరు ఆలోచిస్తే, మీకు సాక్షాత్తు మండలి చైర్మన్ పదవి మీకు ఇచ్చినారు కదా అన్న, మీరు విప్పు కోసం మీరు ఆలోచిస్తుంటే తండ్రి స్థాయి లాంటి చంద్రబాబు నాయుడు గారు మీరు విప్పు కాదని చెప్పేసి మీకు మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ చేసినారు కదా, మరి మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? దీనికి చంద్రబాబు నాయుడు గారు గుండెల మీద చేసుకొని జవాబు ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి మీద పోటీకి నన్ను నిలబెట్టేటువంటి వ్యక్తి పదవులు ఇచ్చేటప్పుడు ఏ రకంగా నిర్లక్ష్యం చేశారో ఇది ఒక ఉదాహరణ. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కాకుండా అప్పుడు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు, కాంగ్రెస్లో నుంచి కొంతమంది వలస పక్షులు వస్తే అటువంటి వలస పక్షుల్లో ఒకరైనటువంటి చైతన్య రాజు అనేటువంటి వ్యక్తిని మండలి డిప్యూటీ చైర్మన్గా ఆయన ప్రపోజ్ చేసి ఆయన కోసమే ఎలక్షన్లకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణమైనటువంటి మెజార్టీ లేకపోవడము, తెలుగుదేశం కాకుండా మిగిలినటువంటి అన్ని పార్టీల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఈ అభ్యర్థిని మేము ఓడిస్తామని చెప్పి గట్టిగా కూర్చున్నప్పుడు విధి లేని పరిస్థితిలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా సూచన మేరకు, అప్పుడు రామచంద్రయ్య సి రామచంద్రయ్య గారు ఆ రోజు పార్లమెంటరీ కాంగ్రెస్ పార్లమెంటరీ లీడర్, ఆ తర్వాత బొత్స సత్యనారాయణ గారు సిఎల్పి లీడర్ పిసిసి ప్రెసిడెంట్, అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళంతా కూర్చొని మంచి అభ్యర్థి మీకు ఉన్నాడు కదా సతీష్ రెడ్డి లాంటి వ్యక్తులు ఉంటే ఎందుకు వేరే వాళ్ళకి ఇస్తారు, ఆయనకైతే మేము పోటీ చేయమని చెప్పి వాళ్ళకు నా మీద ఉన్నటువంటి సానుభూతి వల్ల ఆ రోజు అయినా తప్పితే చంద్రబాబు నాయుడు గారు నా మీద ప్రేమగా తీసుకొని వచ్చి నువ్వు నిలబడి ఉంటే అంత అభిమానం ఉంటే ఆయన వదిలిపెట్టి పోవాల్సినటువంటి ఈ పరిస్థితే ఉండేది కాదు కదన్న. 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు కామ్గా రిజైన్ చేసినారు, మరి అప్పుడు రిజైన్ చేసినప్పుడు ఇదే మాట ఇదే ఇబ్బందులు మీరు ఆ రోజు నోరు తెరవచ్చు కదా, ఆ రోజు మీరు మాట్లాడచ్చు. 2019 ఎన్నికల ముందు కూడా జిల్లాలో ఉన్నటువంటి మీటింగ్లో స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, ఎందుకనో గతంలో మీరు చూపించినటువంటి ప్రాముఖ్యత కానీ, గతంలో మీరు నాతో వ్యవహరించినటువంటి తీరుకు ఇప్పుడు కొంచెం వ్యత్యాసం కనపడతా ఉంది, నాలో ఏదైనా పొరపాటు ఉంటే మీరు క్లారిటీ తీసుకోండి, తప్పు నేను చేసినట్టయితే మీరు ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా నన్ను శిక్షించండి అంటే ఆయన లేదమ్మా అటేం కాదు అని చెప్పి చెప్పాడు, మళ్ళా రొటీన్గా చేశారు. కానీ ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల తర్వాత ఒకరోజు వేరే అంతర్గతంగా కొంతమంది మాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఎన్నికల ముందు ఆదినారాయణ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వేరే వాళ్ళతో కూర్చొని మాట్లాడేటప్పుడు పులివెందుల నియోజకవర్గం నుంచి ఎవరిని పోటీ చేయాలనేటప్పుడు నా పేరు, మామూలుగా ఎప్పుడు కూడా నేను ఏ రోజు నేను తెలుగుదేశం పార్టీ దగ్గరికి పోయి నాకు టికెట్ కావాలని చెప్పి నేను అడగల. ఈ 5 సంవత్సరాలు ఈ 5 టైమ్స్ చంద్రబాబు నాయుడు గారే మీకు పిలిచి 100 రూపాయలు చంద్రబాబు నాయుడు గారిని అడగండి, ఏ రోజన్నా పార్టీ కార్యాలయం పోయి నేను నిలబడతారని చెప్పి నేను అడిగినా, లేకుంటే నేను ఒక అప్లికేషన్ ఇచ్చినా కూడా నేను ఒప్పుకుంటా. కానీ 5 సార్లు వాలంటరీగా ఆయనంతకు ఆయన ఇదొక పదవి కాదు ఇదొక బరువు,
ఇదొక బాధ్యత, ఇది మా మీద ఉండేటువంటి ఒక విపరీతమైనటువంటి బరువు. దాన్ని నేను ఆయన కోసం నేను మోసా, ఎవరూ మోయలేనంత బరువు ఆయన కోసం. 5 సార్లు నువ్వు నిలబడాలంటే మాట కాదని చెప్పి నేను మోసా. దానికి అతను నాకు రివార్డ్ ఇవ్వాల్సింది పోయి, రివార్డ్ ఇచ్చేటువంటి స్థానంలో వచ్చినప్పుడు ఏదంటే అది అర్హత లేనటువంటి వాళ్ళ వ్యక్తులకు అందరికీ రివార్డ్ ఇవ్వడము, అర్హత ఉన్నటువంటి మా వాళ్ళ మాట్లాడేటోళ్ళకి పక్కన పెట్టడము నిజంగా మనస్తాపానికి గురైన. ఆదినారాయణ రెడ్డి గారితో మాట్లాడు, మీకు మాట్లాడేటప్పుడు ఆదినారాయణ రెడ్డి గారితో మాట్లాడేటప్పుడు సతీష్ రెడ్డి తప్ప ఇంకెవరున్నారని చెప్పి ఆదినారాయణ రెడ్డి చెప్పినప్పుడు ఆయన లాలూచి పడితే మనకి ఆయన ఇబ్బంది పడతాను, వేరేది ఏమైనా ప్రత్యాయం చూడమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు తెలిసింది. బీఫార్ మీకు ఇచ్చిన టైంలో కాదు, ఇచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు తెలిసింది. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు తెలిసింది ఈ విషయం. సో అది దాని ముందు కూడా ఒకసారి లోకేష్ ఇక్కడికి కడపలో పార్టీ కార్యక్రమాలు చేసేటప్పుడు ఒకసారి రివ్యూ జరిగేటప్పుడు కూడా అంతర్గతంగా మీటింగ్ జరిగేటప్పుడు పులివెందు నియోజకవర్గం నేను ఏదో మాట్లాడబోతే లాలూచి పడే వాళ్ళంతా మాట్లాడతారు కూర్చోండి అని ఏదో చెప్పారు. బిఫోర్ ఎలక్షన్సే అప్పుడే నేను చాలా తీవ్రంగా దీన్ని పార్టీలో అందరి ముందర కూడా మాట్లాడము, మంచి పద్ధతులు కాదని చెప్పి గట్టిగా ఆరవడము ఇవన్నీ జరిగినాయి. సో అప్పటి నుంచి వాళ్ళు మనసులో పెట్టుకున్నట్టున్నారు, ఏదో ఎవరో వాళ్లకు నా మీద నాలుగు విషపు చుక్కలు నా మీద చల్లినట్టుండారు. అది వాళ్ళకి చాలా కాదన్న, ఇప్పుడు పులివెందులకు నీళ్లు తెచ్చిన ఘనత సతీష్ రెడ్డి మీద ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక యజ్ఞం లాగా 18 నెలలు గడ్డం తీసుకోకుండా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ మిగతా పనులు ఫుల్ఫిల్ చేసి పులివెందులకు నీళ్లు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు పీరియడ్లో సతీష్ రెడ్డి దక్కింది. ఇంత చేసిన సతీష్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మిమ్మల్ని నమ్మలేకపోతున్నారు అంటే ఏదో ఒక దగ్గర ఉండొచ్చు కదన్న. ఇప్పుడు మీరు కాకుండా వేరే అభ్యర్థి లేరు, నాకు అదే అర్థం కాల. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకుంటే లోకేష్ కానీ లేకుంటే తెలుగుదేశం పార్టీ మీద అభిమానుడు ఎవరికైనా కూడా 2020లో నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేంత వరకు, నేను పార్టీలో ఉన్నంత వరకు ఒక వీ సమెత్తు నేను తప్పు చేసినా పార్టీకి లాయల్గా ఇలా ఉన్నా లాలూచి పడ్డా నన్ను ఏ శిక్ష వేసుకున్నా ఈ రోజు కూడా నేను దానికి బాధ్యత వహిస్తాను. అంత చిత్తశుద్ధిగా చేస్తే ఆ రకంగా మాట్లాడడం చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత రాను కూడా పార్టీని కూడా ఆలోచన చేసి, ఇదొక్కటే కాదు కారణం, పార్టీ యొక్క పరిస్థితి కూడా చూసేటప్పుడు రాను డబ్బుల ప్రమేయం ఎక్కువైపోయింది. డబ్బులు ఉండే వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత డబ్బు లేనటువంటి వాళ్ళకు లేవు. డబ్బులు తీసుకొని పదవులు ఇచ్చేటువంటి పరిస్థితులు వచ్చినాయి. పార్టీలో నిజాయితీ తగ్గిపోయింది. నిజాయితీ కలిగినటువంటి నాయకులను పార్టీలో ఎంకరేజ్ చేయడం పక్కన పెట్టి డబ్బుల కోసం పదవులు నమ్ముకునేటువంటి పరిస్థితులు ఎక్కువైనాయి. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నా, ఏ పార్టీ అయినా కూడా ఒక వ్యక్తి చేసేటువంటి కాంట్రిబ్యూషన్కు ఏదైనా పెద్ద రివార్డ్ పొలిటికల్గా ఇవ్వగలిగితే అది మెంబర్ ఆఫ్ రాజ్యసభ, ఎంపీ రాజ్యసభ ఇచ్చేది చాలా గొప్ప రివార్డు. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో సీఎం రమేష్ గారికి 2 సార్లు రాజ్యసభ ఇచ్చారు, సుజనా చౌదరి గారికి 2 సార్లు రాజ్యసభ ఇచ్చారు. 2014 వరకు మా పార్టీలోనే లేనటువంటి వ్యక్తి 2014 ఎలక్షన్కి వచ్చినాడు. 2014 ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత 2016లోనో 2017లోనో టీజీ వెంకటేష్కు రాజ్యసభ మెంబర్ ఇచ్చారు. మోహన్ రావు అంటే మొట్టమొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా ఎవరైతే ఫ్రీగా రాజ్యసభ వచ్చిందో వాళ్ళందరూ ముక్కుమ్మడిగా పార్టీని వదిలిపెట్టి వేరే పార్టీకి పోయారంటే దీనికి కారణం ఏందో అనలైజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి గిఫ్ట్ నువ్వు తప్పులు వ్యక్తికి ఇచ్చావా, లేకుంటే నువ్వే కూర్చొని ఈ వ్యక్తులను కూర్చొని బీజేపీకి పంపించావా? చంద్రబాబు నాయుడు దీనికి ఆన్సర్ చెప్పాల. ఒకవేళ నువ్వు తప్పుడు వ్యక్తులకు ఇచ్చింటే పార్టీ ఎట్లా, ఈరోజు చెప్పండి, పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, పార్టీ కోసం ప్రాణత్యాగం ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, పార్టీ కోసం జైలు పాలైనటువంటి ఉంటారు, పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, పార్టీనే ముఖ్యమని చెప్పి ఆ జెండా మోసేదానికి ఎన్ని కష్టాలైనా మనటువంటి నా వ్యక్తులందరినీ వదిలిపెట్టి ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి వ్యక్తులు పార్టీని వదిలిపెట్టి పోయారంటే తప్పు ఎవరిది? ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ముందు ఆలోచన చేయాలి. ఒకవేళ నిజంగా తప్పు మీదైతే, నేను చేసింది తప్ప, నీ పార్టీని వదిలిపెట్టడం తప్ప,
నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా నీ పార్టీ వెంటబడి ఉండాలా? మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారిని వదిలిపెట్టి పార్టీ ఎంత నీ వెంట ఎందుకు వచ్చింది? నువ్వు చేసినటువంటి తప్పు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి తప్పు, లక్ష్మీపార్వతిని ఎంకరేజ్ చేయడం, లక్ష్మీపార్వతిని పక్కన పెట్టుకొని రాజ్యాంగేతర శక్తిగా ఆమె ఎదుగుతున్నప్పుడు పార్టీలో ప్రతి ఒక్కరికి ఇది అన్యాయము, ఇది అక్రమం, ఇది తప్పు, దీని ఈ విధానాలతో మాకు ఎన్టీ రామారావు గారి మీద అభిమానం ఉన్నా కూడా ఈరోజు లక్ష్మీపార్వతిని మనం ఎంకరేజ్ చేయకూడదని చెప్పి పార్టీ అంతా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వెంట పోయింది. ఆ రకంగా ఈరోజు కూడా లోకేష్ చేసేది తప్పు, లోకేష్ వల్ల పార్టీకి నష్టము, లోకేష్ నుంచి బయటికి రావాలని చెప్పి ఆ పార్టీలో ఉండేటువంటి అందరూ కూడా నిర్ణయం తీసుకుంటే పార్టీ బాగుపడుతుంది. మీరు చూస్తే 2014 ఎన్నికల ముందు వరకు జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎలక్షన్లో ఎంత కష్టపడ్డాడు పార్టీ కోసం. ఆయన స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి దానికి కొంచెం ఇబ్బంది కలుగుతుందని తెలిసినా కూడా రాష్ట్రం మొత్తం పర్యటన చేశాడు. అటువంటి జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోంచి పక్కన పెట్టేసినాడు లోకేష్. లోకేష్ ఇది 100 రూపాయలు, దానికి ఏం డౌట్ ఉంది? ఎవరు అడిగినా కూడా పార్టీ అంతర్గతంగా ఎవరైనా అడిగినా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీకి లోకేష్ కి ఏం కారణం అన్న? అంటే జూనియర్ ఎన్టీఆర్కు తెలుగుదేశం పార్టీకి కాబోయే వారసుడు, చంద్రబాబు నాయుడు తర్వాత అతనే ఒక లీడర్గా ఎమర్జ్ అవుతున్నాడు, అనర్గళంగా మాట్లాడగలుగుతాడు, బ్రహ్మాండమైనటువంటి అవగాహన వచ్చింది, ఎన్టీ రామారావు యొక్క గ్లామర్ ఉంది, కాబట్టి ఒక యాక్సెప్టెన్స్ వచ్చింది. సో ఎక్కడైతే ఆయన లీడర్ అవుతాడేమో అని చెప్పి లోకేష్ తీసుకునేటువంటి నిర్ణయం వల్లనే ఈరోజు ఎన్టీ రామారావు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడన్నా మీటింగ్కి వచ్చాడా? అంటే 2014 వరకు వాడుకొని, 2014 ఎలక్షన్ ముందు వరకు వాడుకొని 2014 తర్వాత వదిలిపెట్టారంటే ఇంతకంటే దౌర్భాగ్యం. మరి నేను ఇప్పుడు ఒక మాట అంటాన్నా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సత్యమాని తిడితే మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు మాట్లాడలేనా, ఎందుకు స్పందించలేకపోయినారనా? కొడాలి నాని గారు ఒక మాట అంటే ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసినాడు, కానీ ఎందుకు స్పందించలేకపోయినా? ఆయనే సభలకు మీటింగ్లకి ఆహ్వానం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అందరిది అని చెప్పినప్పుడు మీరు మీటింగ్లో మీరు యాక్టివ్ రాకపోతే అది చంద్రబాబు నాయుడు తప్ప ఎట్లయితదన్నా, లోకేష్ తప్ప ఎట్లయితదన్నా? మీరు ఎన్ని చెప్పినా కూడా లోకేష్ యొక్క పెత్తనం చాలా ఎక్కువైపోయింది. లోకేష్ యొక్క పెత్తనం మంచి వైపు కంటే కూడా చెడువైపు ఎక్కువ పోతూ ఉంది. పార్టీ అన్ని రకాలుగా భ్రష్టుపడతా ఉంది. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒక కన్సిస్టెన్సీ లేదు, ఒక లాజికల్గా ఒక న్యాయము, ప్రజల్లో ఒక ఒక నిబద్ధత లేదు, విలువలు లేకుండా పోయింది. 2019 ఎన్నికల ముందు బీజేపీతో నేను విభేదిస్తున్నానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఎస్, విభేదించు, ఏదో ఆ రోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాలేదు, బీజేపీ వల్ల రాలేదు కాబట్టి మనమంతా కూడా మనకు నమ్మక ద్రోహం చేసింది పార్టీ అని చెప్పి బయటకు వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలా, 2017 నుంచి అనేక సందర్భాల్లో పార్టీ మీటింగ్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అది అవకాశమే లేదు అన్ని రకాలుగా చర్చించినప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే స్పెషల్ ప్యాకేజే మనకు బెస్ట్, ఎస్, అన్ని కాంపెన్సేషన్ అంటే మమ్మల్ని అందరికీ కూడా నచ్చజెప్పాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్లందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి, పార్టీ మీటింగ్లో అనేక సందర్భాల్లో ఇదే బెస్ట్, ఇంతకంటే ఏమి రాదు, వేరేది పాసిబిలిటీ లేదని చెప్పి ఆయన చెప్పిన తర్వాత మరి 2019 ఎన్నికల ముందు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు ఆయన? పార్టీ బీజేపీతో మాకు వద్దన్నాడు. ఎస్, అప్పటికి కూడా మేము అందరం ఒప్పుకుంటాం, నువ్వు బీజేపీతో పొత్తు వద్దు, బీజేపీ వల్ల నష్టం జరిగింది. 2019 ఎన్నికల్లో ఓడిపోతానే మళ్ళీ ఏ రకంగా బీజేపీ పార్టీ బుద్ధి అయిపోయింది? బీజేపీ పార్టీ దగ్గరికి పరిగెత్తుకుంటా పోతున్నావు, మోడీని మళ్ళీ ఒక మాట మాట్లాడలేదు, అవకాశవాదం కాదా ఇది? ఒక అవకాశవాది దగ్గర పార్టీ అనేది నిలబెట్టలేడు. పార్టీని నడపాలంటే ఒక ధైర్యం ఉండాలి, ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవాలా. ఇప్పుడు మీరు ఒకటే తేడా గమనించండి, ఒక చిన్న అభిప్రాయ భేదం. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఓదార్పు యాత్ర చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి సంకల్పించడం జరిగింది. అది పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొని పోయినాడు. లేదు, మా తండ్రి చనిపోయినప్పుడు అనేక మంది చనిపోయారు, వాళ్ళ ఇండ్లకు నేను పోయి పరామర్శించాలి వాళ్ళని చెప్పి, నేను ఓదార్చాలని చెప్పి ఆయన చెప్పినప్పుడు సోనియా గాంధీ గారు దాన్ని ఒప్పుకోలే. లేదు, మేము చెప్తున్నాం కదా పార్టీ హైకమాండ్గా, మీరు అది చేసేదానికి లేదు, అవసరమైతే వాళ్ళందరినీ ఒకటేసారి తీసుకొని వచ్చి ఏమైనా కావాలంటే చేయండి కానీ పోవద్దు అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పల, నేను పోయేదే నువ్వు పార్టీలో ఉన్నా లేకున్నా అని చెప్పి ఆయనను ధిక్కరించి ఓదార్పు యాత్రకు ఆయన పోయినాడు జగన్మోహన్ రెడ్డి. పులివెందుల బ్లడ్ కదా నేను చెప్పేది, నాయకునికి ఉండేటువంటి లక్షణం అనేక ఇబ్బందులు,
ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి పర్యవసానంగా 2 సంవత్సరాలు జైలుకి పోవాల్సి వచ్చింది. అయినా మడమ తిప్పకుండా జనం లేకపోయి తీసుకుని పార్టీలోకి అధికారంలోకి. మీరు కూడా ఒక సందర్భం, మీరు కూడా 2005లో మీరు జైలుకి వెళ్ళినప్పుడు, ఇది మర్డర్ కేసులో మీరు వెళ్ళినప్పుడు, జేసీ దివాకర్ రెడ్డి గారు అప్పుడు మంత్రి హోదాలో ఒక దూతని మీ దగ్గర పంపించినప్పుడు, అప్పుడు మీ సుమారు మీకు 32-33 సంవత్సరాలు ఉన్నప్పుడు, సార్ రండి వచ్చేసేయండి పార్టీలోకి రా, ఇవన్నీ ఎందుకు కేసులు ఇవన్నీ ఎందుకు కేసులు వేసుకుంటావు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో నువ్వు జాయిన్ అయితే అప్పుడు రాజశేఖర ముఖ్యమంత్రి అయితే బాగున్నాను అన్నప్పుడు కూడా ఇదే ఎపిసోడ్ నాకు ఆ పొద్దు కనబడ్డాయి. మీరు అప్పుడు జగన్మోహన్ లాగా ఫీల్ అయిపోయి నేను కేసులకు భయపడను, నిజంగా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. సరైనటువంటి అండ ఒక నాయకత్వం వెంటబడి నిలిచినప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ 2014 నుంచి 2019 వరకు నేను గమనించినప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు మేమందరం పోరాటం చేస్తాం, అధికారం వచ్చినప్పుడు మాకు ఒక అండ ఉంటుంది, మాకు ఒక రిలీఫ్ ఉంటుంది, మమ్మల్ని కాపాడేటువంటి నాయకుడు ఉంటాడని చెప్పి ఆ రోజు పోరాటం చేస్తాం. కానీ 5 సంవత్సరాల్లో ఎటువంటి దాని మీద చర్యలు లేకుండా పోవడం ఒకటి, రెండోది నీ యొక్క కాంట్రిబ్యూషన్ మాకు ఏమి లేకుండా ఉన్నా మా మీద పెత్తనం చేసుకోవడం, లేకుంటే నన్ను వేరే రకంగా అర్థం చేసుకునేటప్పుడు ఇంకా పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం ఏముంది అన్న ఒక డౌట్. పులివెందుల అడ్డ అంటేనే రాజశేఖర రెడ్డి గారు గస పులివెందుల గడ్డ అంటే రాజశేఖర అడ్డ, అట్లాంటి మీరు ఒక రెడ్డి అయి ఉండి సతీష్ రెడ్డి అయి ఉండి మీ రెడ్డికి మీరు సపోర్ట్ చేయకుండా ఆ కమ్మ పార్టీకి సంబంధించిన కమ్మ వ్యక్తికి ఎందుకు మీరు సపోర్ట్ చేసినారు అని ఒక ప్రశ్న. నేను రాజకీయాల్లోకి వచ్చింది 1993 నుంచి. చిన్న మనస్పర్తల్లో రాజశేఖర రెడ్డి గారికి నాకు జరిగినటువంటి ఒక చిన్న వివాదం, అప్పుడున్నటువంటి ఒక చిన్న బిజినెస్లో జరిగినటువంటి దానివల్ల నా ప్రత్యర్థులను రాజశేఖర రెడ్డి మద్దతు ఇవ్వడం జరిగింది. సో దానికి నేను తీసుకొని నేను కూడా నీకు చూపిస్తామని చెప్పేటువంటి ఒక మొండి ధైర్యంతో ఆయనకు వ్యతిరేకంగా రావడము, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాకున్నటువంటి లీడర్ అప్పుడేటువంటి వాళ్ళు చాలా గొప్పగా నన్ను ఆదరించడం ఇవన్నీ చూసినప్పుడు కులాలకు అతీతంగా ఉన్నింది. అప్పుడు కడప జిల్లాలో దాదాపు 7 మంది 8 మందికి ఎప్పుడు తగ్గలేదు తెలుగుదేశం పార్టీ స్ట్రెంగ్త్. రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండేటప్పుడు కూడా మొట్టమొదట్లో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో 1 నియోజకవర్గం ఎస్సీ కోడూరు నియోజకవర్గం, అంటే మిగిలిన 9 నియోజకవర్గాల్లో 7 మంది 8 మంది రెడ్లే ఉండేవాళ్ళు. సో అప్పుడు అటువంటి భేదాభిప్రాయం లేదు. కానీ రాను రాను కులాల యొక్క ప్రభావం చాలా ఎక్కువైపోయింది ఓటింగ్లో. ఎప్పుడైతే ఈ ప్రభావం ఎక్కువైపోయిందో ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇంకా విపరీతంగా మార్పులు వచ్చేసాయి. సో జనమంతా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు డిటీరియేట్ కావడము, ఈయన మాట మీద నిలబడకుండా పోవడము, రాజశేఖర రెడ్డి మాట మీద నిలబడేటువంటి వ్యక్తిగా ఎప్పుడైతే ప్రొజెక్ట్ అయిందో కాలక్రమేణా తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిస్తేజం అయిపోయింది. ఈ రాజకీయం పులివెందుల రాజకీయంలో చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పావులాగా వాడుకున్నాడు అన్నచ్చాను, 100 రూపాయలు వాడుకున్నాడు. ఈ రోజు కూడా ఇప్పుడు నాకు అర్థమవుతా ఉంది కదా ఆయన ఏ రకంగా వ్యవహరిస్తున్నాడు అని చూస్తే ప్రతి ఒక్కరూ ఒక పావే. అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుటుంబ సభ్యులు, ఆయన భార్య, ఆయన కొడుకు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా అవసరం లేదు. వాళ్ళందరూ ఒక వ్యక్తి అయితే మిగతా అంతా ఒక ఎత్తు. ఆయనకు ఎక్కడ ఎట్లా చేసినా కూడా డబ్బులు ఇస్తే వాళ్ళకు ప్రాముఖ్యత ఉంటుంది, ఆయనకు అడుగులకు మడుగులు ఎత్తితే వాళ్ళకు ప్రాముఖ్యత ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా, 4 పార్లమెంట్ సభ్యులు అధికారం పోగానే పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సుజనా చౌదరి గారు గారికి కావచ్చు, లేకుంటే సీఎం రమేష్ కావచ్చు, టీజీ వెంకటేష్ కావచ్చు, మోహన్ రావు కావచ్చు, గరికపాటి మోహన్ రావు కావచ్చు, 4 వెళ్ళిపోయారు పార్టీ అధికారం లేకపోతే బీజేపీలోకి చేరిపోయారు. కానీ ప్రజాబలంతో పార్టీ బలం కంటే సొంత బలం ఎక్కువ ఉండి గెలిచినటువంటి నాయకుడు కేసీనేని నాని. మీకు అత్యంత సన్నిహితుడు? నాకు అత్యంత సన్నిహితుడు. నా చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్, నాకు చాలా ఇద్దరు ఆల్మోస్ట్ చాలా సన్నిహిత స్నేహితులం. 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ వేవిలో కూడా గెలవడం, 2019లో విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి 7 సెగ్మెంట్లలో 5 సెగ్మెంట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కేవలం 2 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల పరంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ 7 నియోజకవర్గాల్లో 30,000 పైన ఆధిక్యత ఉంది. కానీ పార్లమెంట్కి వచ్చినప్పుడు ఆ 30,000కు అదనంగా ఇంకో 10,000 మెజార్టీతో కేసీఆర్ నాని గెలవడం జరిగింది. అంటే
పార్టీ వేవ్ కంటే అతని వేవ్ గొప్ప, అతని అతని మీద మంచితనం మీద పార్టీ అతను గెలిచాడు ఆ రోజు. మరి అటువంటి వ్యక్తి 5 సంవత్సరాల పొడుగునా నీ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎన్ని ప్రలోభాలు వచ్చినా నీ కోసం నిలబడి, ఆఖరికి నువ్వు జైలుకు పోయినప్పుడు కూడా నీకు అండగా ఉండి నీ దగ్గర ఉంటే అటువంటి వ్యక్తిని టికెట్ ఇవ్వని చెప్పి టికెట్ ఇవ్వకుండా నిరాకరించినటువంటి చంద్రబాబు నాయుడు ఎటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఇవన్నీ ఆయన చేస్తే ఊరికే ఎవడో ప్రశ్నించడం అనుకోకపోవచ్చు, కానీ డెఫినెట్గా ప్రజలు ప్రతి ఒక్క చిన్న అంశం కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు. ఏ రకంగా కేసీనేని నానికి పార్లమెంట్లో నిలబడేదానికి అర్హత లేదా? ఆయనకంటే బెటర్ క్యాండిడేట్, ఆయనకంటే నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, ఆయనకంటే ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా ఉన్నారా? అటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, అందుకే ఇచ్చారు కదా. మరి ఒకసారి మీరు పోయి ప్రజలు చెప్తారు, లేకుంటే మీరు పోయి ఎంక్వైరీ చేయండి. నాని యొక్క స్థాయి ఎక్కడ, చిన్ని యొక్క స్థాయి ఎక్కడ? ఇప్పుడు ఆయన హీజ్ ద ప్రూవ్డ్ ఎంపీ, 2 టర్మ్లు ఉన్నాడు. ఆయన నిజాయితీ ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయన కాంట్రిబ్యూషన్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ రకంగా ఫ్లైఓవర్లు తెచ్చాడు, ఏ రకంగా విజయవాడలో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కొన్ని టాటా సంస్థతో కూర్చొని తీసుకొని వచ్చాడు, ఎంత నిజాయితీగా ఉంటాడు అనేది విజయవాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అటువంటి వ్యక్తిని ఈరోజు పక్కన పెట్టాడంటే కారణం నాకు లోకేష్ చెప్పాలి. ఇప్పుడు లోకేష్ హ్యాస్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇది లోకేష్ అంతే కదా, లోకేష్ చేసిందే, ఇది లోకేష్ చేసింది. లోకేష్ చేసిన దానికి ఏది కూడా చంద్రబాబు నాయుడు తిరుగు చెప్పేటువంటి పరిస్థితి లేదు. లోకేష్ మాటలు చంద్రబాబు నాయుడు ఎట్లా ఇంటారన్నా? అదే కదా, అందుకే ప్రజాక్షేత్రం వినాశకాలం వస్తే విపరీత బుద్ధి వస్తుంది. చంద్రబాబు నాయుడుకి విపరీతమైనటువంటి పుత్ర వాత్సల్యం. ఎప్పుడో నరేంద్ర మోడీ గారు చెప్పారు ఇతనికి సన్స్ట్రోక్ వచ్చిందని. సన్స్ట్రోక్ అంటే ఎండ మీద వచ్చినటువంటి సన్స్ట్రోక్ కాదు, కొడుకు మీద ప్రేమ వల్ల. అటువంటి వాళ్ళు గతంలో పోయినారు, కాలగర్భంలో కలిసిపోయినారు. సరే ఇందిరాగాంధీ ఓడిపోయింది ఇటువంటి పుత్ర వాత్సల్యం మీద. ఎన్టీ రామారావు గారు కూడా లక్ష్మీపార్వతికి పెత్తనం ఇచ్చి ఆయన కాలగర్భంలో కలిసిపోయినాడు. ఈరోజు ఈ పార్టీ కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తుంది, చెల్లించాల్సిందే, దాని గురించి డౌట్ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి అన్న? జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉంచినటువంటి వ్యక్తి. నేను అదే చెప్తున్నా, నా శాయశక్తులా కష్టపడ్డా, ప్రతి నిమిషము నేను జగన్మోహన్ రెడ్డితో పోరాడినా, ఇక్కడటువంటి ప్రతి ఒక్క సమస్యను నా భుజస్కంధాల మీద వేసుకొని నేను అటెండ్ అయినా కూడా రోజు రోజుకు మెజార్టీ పెరుగుతానే ఉంది వాళ్ళకి. అదే నీళ్ళిచ్చిన సతీష్ రెడ్డి 5 సపాలుగా 2 సార్లు ఓడిపోతే 3 సార్లు సానుభూతి ఉంటుంది, కానీ 3 సార్లు 4 సార్లు పోతుంటే మెజారిటీ పెరుగుకుంటూ పోతుంది, లక్షలలో పెరుగుతుంది. అది వాళ్ళ కుటుంబం చేసుకునేటువంటి ఆ కుటుంబాన్ని ఈ ప్రాంతం వాళ్ళు ఎంతగా ఓన్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి అర్థమవుతోంది. ఈరోజు మీరు చూడొచ్చు. మరి మీకు ఎందుకు అర్థం కాలేదన్నప్పుడు 4 సంవత్సరాల కిందట 3 సంవత్సరాలు నాకు అర్థమైన, ఒకసారి పోరాటంలో దిగిన తర్వాత విజయమో వీరసర్గమో చూడాలని చెప్పి దాన్నే ఒక యజ్ఞంగా పెట్టుకుని చేశాము ప్రతిసారి. కానీ 2020లో తెలిసింది ఇంకా ఇటువంటి వాళ్ళు నమ్ముకొని ఈ కుక్కతోకను పట్టుకొని ఈ గోదావరి ఈదలేము. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని, లోకేష్ లాంటి పెత్తనందారుల కింద మనం పనిచేయాలని చెప్పి చెప్పే బయటకు వచ్చినాం. ఓకే, సతీష్ రెడ్డి రాజకీయంలో సంపాదించడం కన్నా పోగొట్టుకుంది ఎక్కువ ఉంది. గత 5 దపాలుగా పార్టీ ఎంత ఫండ్ ఇచ్చినా కూడా మీ సొంత ఫండ్ తోటి కూడా మీ కార్యక్రమాలు చేయడం, ఎలక్షన్లో కొట్లాడడం జరిగింది. 5 దపాలుగా కంటెస్ట్ చేస్తూ ఓడిపోయి వచ్చి సుమారుగా ఆర్థికంగా లూజ్ అయింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక మంచి ఆఫర్కి యాక్సెప్ట్ చేసి ఎన్నికలు, బికాస్ 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరకి కూడా పోలేని సతీష్ రెడ్డి కరెక్ట్ ఎలక్షన్స్ ముందట, ఒక 1 మంత్ ముందట పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ రావడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి మీద అంత అంటే నమ్మకం రావడం అంటే ఏంటిది అని వచ్చాను. నాకు నిజంగా తెలియదు అది ఎందుకు వచ్చిందో వాళ్ళకి అభిప్రాయము. నా ముందున్నటువంటిది ఒకటే ఒకటి, గడిచిన 2-3 సంవత్సరాలు కూడా అనేక మంది నా సహచరులందరూ కూడా నన్ను రాజకీయంగా దూరం ఉండడం కరెక్ట్ కాదు, అలా తిరిగి మనం యాక్టివ్గా రాజకీయాలకు రావాల్సిందే. మనల్ని నమ్ముకునేటువంటి ప్రజలు ఉంటారు, లేకుంటే సమస్యలు చెప్పేదానికి ఉంటారు. నువ్వు ప్రజా జీవితంలో లేకుంటే ప్రజా సమస్యలు చెప్తే అధికారులు కూడా స్పందించడం తక్కువగా ఉంటుంది, రాజకీయాలకు మెయిన్ ఫోల్డ్లోకి రావాలని చెప్పి చెప్పడం జరిగింది. సో నాకు ఉండేటువంటి ఆప్షన్లో తెలుగుదేశము, లేకుండా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేకుండా ఉంటే బీజేపీ, లేకుండా ఉంటే కాంగ్రెస్, లేకుండా ఉంటే జనసేన, ఈ 5 పార్టీలు ఏదో ఒక పార్టీకి పోవాలా. 5 పార్టీల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిపోయినాయి కాబట్టి 4 పార్టీలు మిగిలినాయి. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలోనే ఈ రాష్ట్ర విభజన కారణమైంది కాబట్టి
దాన్ని పూర్తిగా ప్రజలు తిరస్కరించినారు. ఎక్కడ కూడా 1-2% కూడా ఓటింగ్ శాతం రానటువంటి స్థాయిలో కాబట్టి ఆ పార్టీ లేకపోతే ఆ పార్టీతో పాటు మనం కూడా భూస్థాపితమవుతాం కాబట్టి ఆ పార్టీ లేకపోవాల్సినటువంటి అవసరం లేదు. మిగిలింది బీజేపీ. బీజేపీ లేకపోతే అనేక మంది స్థానికంగా కానీ నా సహచరులు ఎంతోమంది ముస్లిం మైనారిటీస్ నా దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళందరి మనోభావాలకు వ్యతిరేకంగా పోయినట్టు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు పూర్తిగా బీజేపీ అంటే ఒక హిందుతత్వ పార్టీ, మైనారిటీస్కి వ్యతిరేకమైనటువంటి పార్టీ అనేటువంటి భావన ఉండేటప్పుడు వాళ్ళ భావాలకు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని పూర్తిగా దూరం చేసుకోకూడదు కాబట్టి బీజేపీ వైపు పోలేదు. ఇంకా మిగిలినటువంటి రెండే రెండు పార్టీలు, తెలుగుదేశమా వైకాపాన. తెలుగుదేశం పార్టీ నుంచి తిరిగి అనేక మంది ప్రయత్నాలు చేశారు తీసుకోవాలా మళ్ళా తీసుకోకూడదా అని చెప్పి. నేను అడిగాను ఎందుకు ఆయనకి ఇటువంటి అభిప్రాయం వచ్చింది. ఆయనకు వివరణ ఇస్తే లేదు పొరపాటు నేను చేసినట్టయితే నేను శిక్షించినా ఇబ్బంది లేదు, నేను వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను చెప్పాను. కానీ అతని దగ్గర నుంచి ఎటువంటి పిలుపు రాలేదు. కానీ ఎందుకో మంచితనం కోసమో మళ్ళీ ఏం జరిగిందో నేను బాగుపడాలనుకున్నారో ఈ ప్రాంతం బాగుపడాలనుకున్నారో మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పిలిపించిన తర్వాత మరుసటి రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి బీటెక్ రవి, తర్వాత మా శ్రీనివాసరెడ్డి వాసు, తర్వాత టీడీ జనార్దన్ గారు కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేసి లేదు సార్ మాట్లాడతారంట, మీరు మాట్లాడతారా అంటే 4 సంవత్సరాలు గుర్తుకు రాని 4 సంవత్సరాలు గుర్తు రానటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారు ఆహ్వానం పంపించిన తర్వాత చేయడం అనేది అవకాశవాదమా కాదా? అంతకుముందే ఏ రోజు మీరు రాకూడదు? ఒకవేళ మీకు నాకు మనస్పర్ధలు జరిగాయి, నిజంగా నేను పార్టీలోకి రావాలంటే ఏ రోజు నన్ను ఆహ్వానించకూడదు? సో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించింది కాబట్టి నేను పోతే ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అప్పుడు నేను గుర్తొచ్చినాను తప్పితే ఇన్ని రోజులు గుర్తు రానటువంటి వ్యక్తిని ఆ రోజు గుర్తొచ్చానంటే ఇది అవకాశవాదమా కాదా? కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉండడమే సబబు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటే ఈ ప్రాంతంలో కూడా ఎక్కడా లేనటువంటి అభివృద్ధి, ఒక మెడికల్ కాలేజ్, ఒక IIIT, ఒక JNTU ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి మండలంలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్, వేంపల్లిలో ప్రత్యేకంగా ఒక డిగ్రీ కాలేజ్, డిగ్రీ కాలేజ్తో పాటు పీజీ సెంటరు, దాంతోపాటు ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి అక్కడనే కూర్చొని ఒక యూనివర్సిటీ స్థాయిలో తీసుకుని పోయేటువంటి కార్యక్రమాలు, పులివెందుల వేంపల్లి లాంటి ప్రదేశాల్లో క్రీడా ప్రాంగణాలన్నింటి కూడా ఇంప్రూవ్ చేయడం, ప్రతి ఒక్క రోడ్డు అద్భుతంగా చేయడం. మీరు ఒకసారి వేంపల్లిలో ఎట్లా మీరు వచ్చారు, ఒకసారి వేంపల్లిలో ఉన్నటువంటి స్కూల్ ఒకసారి చూడండి, గవర్నమెంట్ హై స్కూల్ ఏ స్థాయిలో ఉందో. సో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు ఇప్పుడు వేంపల్లిలో సుందరీకరణ జరుగుతూ ఉంది, రోడ్ వైడింగ్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే దాదాపు హైదరాబాద్లో ఏ రకం ఉంటో అంతకంటే బెటర్గా ఈరోజు వేంపల్లి కూడా బాగా మారబోతోంది. ఇన్ని సంక్షేమ పథకాలు ఎక్కడ చూసినా కూడా ఇరిగేషన్ ఫెసిలిటీస్, నీళ్లు, రోడ్లు, విద్యాలయాలు, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు ఇన్ని కట్టేప్పుడు నేను కూడా వాళ్ళ దగ్గర ఉంటే ఈ ప్రాంతానికి మరింత అభివృద్ధి చేయొచ్చు కదా అనేటువంటి ఉద్దేశంతో నేను జగన్మోహన్ రెడ్డి ఏం ఆఫర్ ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు మీకు, మీరు ఈరోజు కాదు ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా తెలుస్తుంది, ఎటువంటి ఆలోచన లేకుండా కేవలం ఇక్కడటువంటి మా అనుచరుల వాళ్ళందరి శ్రేయస్సు కోసం, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపారు. ఎటువంటి అన్కండిషనల్ ఏ పదవి కానీ లేకుంటే ఏకత నేను మాట్లాడేది, మీరు కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ తీసుకోండి, అడగను. కాకపోతే వాళ్ళు అడిగినప్పుడు మీకు ఏ రకంగా నేను ఉపయోగపెట్టాలో నన్ను ఉపయోగపెట్టుకోండి, నా యొక్క కాంట్రిబ్యూషన్స్ తీసుకోండి, మీకు నిజంగా నేను ఆ రోజు వాల్యుబుల్ అనుకుంటే మీకు తగినటువంటి రివార్డ్ ఇవ్వండి అని చెప్పారు. వితౌట్ తెలుగుదేశం వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ అన్న, సతీష్ రెడ్డి ఐడెంటిటీ ఏంటంటే? ఈరోజు తెలుగుదేశం పార్టీ టికెట్ మీద నేను కానీ మా కుటుంబ సభ్యులు నిలబడ్డప్పటికంటే వ్యక్తిగతంగా పార్టీ సింబల్ లేనప్పుడు గెలిచినటువంటి ఉదంతాలే అన్నీ ఉంటాయి. సర్పంచ్ ఎలక్షన్స్ వస్తుంది, పార్టీ సింబల్ ఉండదు. మరి ఆ రోజు చూడండి, ప్రతి ఒక్క ఎలక్షన్స్లో కూడా మా కుటుంబం నుంచి నిలబడినప్పుడు ఎన్ని వేల మెజార్టీతో మేము గెలిచామో, ఎంత ఆధిక్యతో గెలిచామో, ఓట్ డిఫరెన్స్ కూడా నాట్ 5% 10% కాదు 20-30% కూడా పోయింది. నేను మొట్టమొదటిసారి నిలబడినప్పుడు 20% డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ మై లూజర్, ఏది పార్టీ రహితమైనటువంటి ఎన్నికలు జరిగినప్పుడు. పార్టీతో ఉండేటప్పుడే నాకు తక్కువ వస్తూ ఉన్నాయి, పార్టీ లేకుండేటప్పుడు నా ఇంకా నా ఇమేజ్ పెరిగింది.
సో తెలుగుదేశం పార్టీకి నా వల్ల లబ్ధి జరిగింది తప్పితే తెలుగుదేశం పార్టీ వల్ల నాకు లబ్ధి జరిగింది అనేది వాస్తవం కాదు. డెఫినెట్గా స్టేట్ లెవెల్లో నా స్టేచర్ పెరిగిండొచ్చు, స్టేట్ లెవెల్గా నన్ను నాకు ఒక గుర్తింపు వచ్చిండొచ్చు, కానీ బట్ పార్టీకి నేనుండడం వల్లనే ఈ పార్టీని ఒక స్టేజ్కి తీసుకొని పోయినా. బిఫోర్ సతీష్ రెడ్డి వాట్ వాస్ తెలుగుదేశం పార్టీని పులివెందులు అనేది మీరందరూ ఆలోచన చేయాలి. నన్ను ఈ ప్రశ్న అడిగినప్పుడు ఒక్కసారి చరిత్ర వెనక్కు పో, ఒక 30 సంవత్సరాలు 1989 ఎలక్షన్స్ నుంచి ఎన్ని ఓట్లు వచ్చాయి, సతీష్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని ఓట్లు వచ్చాయి. అలా ఈ వెంపలికే మీరు టైగర్ అన్న నేను ఒక మాట అంటున్నాను, ఎందుకంటే మీ తాత టైగర్ చంపేటోడు కాబట్టి. ఎందుకంటే మీకు ఏందన్న ప్రతి ఫైవ్ టర్మ్స్గా ఎలక్షన్స్ మీరు కొట్లాడితే 35-40, 35-40, 35,000 నుంచి 40,000, అది కూడా పులివెందుల రాజశేఖరి గారి అడ్డలో 35,000 నుంచి 40,000 ఓట్ బ్యాంక్ అనేది కాదు, 49,000, 48,000 ఓట్లు వచ్చినాయి. అంటే 40% ఓట్ బ్యాంక్ మీది 40% కాదు, మన చూస్తే ఓట్లు బాగా పెరిగిపోయినాయి. నాకు ఎప్పుడు కూడా 35,000, 40,000, 45,000 ఓట్లు అయితే పెరుగుతూనే ఉండే ఓట్ల శాతం, బట్ ఓట్లు కూడా పెరిగిపోయినాయి. కొత్త కొత్త ఓటర్లు చేరడము ఇవన్నీ జరిగిపోయినప్పుడు వ్యత్యాసం పెరుగుతూ వచ్చింది. ఎందుకు వెంపల్లి మీకు వెంపల్లికి మీకున్న సంబంధం ఏందన్న? తరతరాలుగా మా కుటుంబం అంటే మా గ్రాండ్ ఫాదర్ కానీ మా ఫాదర్ కానీ ఉన్నటువంటి మంచి పేరు, ఇప్పుడు మేము ప్రజల్లో మాకున్నటువంటి స్థానము, ప్రజా సమస్యల పట్ల మా కుటుంబం చూసేటటువంటి ప్రేమ, ఇవే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకుని వచ్చింది. ఈరోజు కూడా నేను రాజకీయాల్లో ఉన్నానంటే మా గ్రాండ్ ఫాదర్ నాగిరెడ్డి గారు 2 సార్లు ఆయన సమితి ప్రెసిడెంట్గా ఉన్నాడు ఇక్కడ ఈ వేంపల్లె మన సమితికి అనపోస్ట్. అండ్ మా ఫాదర్ కూడా రాజశేఖర రెడ్డి గారు రానంత వరకు అనపోస్ట్ సర్పంచ్. రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఆయన వేరే ప్రత్యర్థులు నిలబడినప్పుడు కూడా ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి క్యాండిడేట్కి అగెయిన్స్ట్గా మా ఫాదర్ గెలిచారు, మా మదర్ గెలిచారు, మా తమ్ముడు గెలిచారు, నేను గెలిచా. కాబట్టి మేము అనామకులం కాదు, రాజకీయంగా నేను తెలుగుదేశం పార్టీకి ఆరంగరేటం చేసేటప్పుడు ఒక వేలతో లెక్కలు పెట్టుకునేటువంటి బూతులు, ఒక 10-12 బూతుల కంటే ఎక్కువ ఏజెంట్ పెట్టే స్థాయిలో కూడా కాదు, మొత్తం అన్ని ఓట్లు వన్ సైడ్ పోలింగ్ అయిపోయేటి. నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్క బూత్ స్థాయిలోంచి కూడా పార్టీని నిర్మించడం, పార్టీని నిలబెట్టడం జరిగింది. ఈరోజు పులివెందులలో తెలుగుదేశం పార్టీ ఉందంటే మీరు పోయి విచారించుకోండి ఎక్కడైనా, నా వల్ల తెలుగుదేశం పార్టీ ఉందా లేకుండా ఉంటే అదేమన్నా వేరే వాళ్ళు ఎవరైనా నిర్మించినారో ఎవరన్నా పోయి అడిగితే చెప్తారు. అంటే మీకు ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మీ మాట బయటకు వచ్చినాక ఈ మాట మీకు వస్తుంది? రాకముందు కూడా ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేను చెప్పడం కాదు కదా, నేను చెప్పాలనేటువంటి విషయం మీరు ప్రజల్లో కనుక్కోండి. నేను నిజంగా నేను నిర్మించినానా లేకుంటే నేను చేసినటువంటి పార్టీనా లేకుండా ఉంటే అదేదో పైనుంచి ఊడిపడింది అనేది మీరు ఆలోచన చేస్తే తెలుస్తుంది. అన్న ఇప్పుడు మీరు భారీ డైలాగులు కొట్టారు, ఎదుటివారిని విమర్శించారు, అగ్రెసివ్ పాలిటిక్స్ చేయరు, అయినా రాష్ట్రంలో వెంపల్లి సతీష్ రెడ్డి అంటే మాస్ లీడర్గా ఎదడానికి కారణం ఏంటి? ఒకటి రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి గడగడ లాడించినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారి మీద పోటీకి కంటిన్యూస్గా 1999 నుంచి నిలబడుతున్నటువంటి ఏకైక వ్యక్తిని నేనే, కాబట్టి ఆ గుర్తింపు నాకు వచ్చింది. అన్కాంప్రమైజ్, నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు అసలు నాకు మరుసటి రోజు అనేది ఉంటుందో లేదో అనేటువంటి అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు తీసుకొని పోరాటం చేసుకుంటూ వచ్చా కాబట్టి ఈరోజు అభిమానం ఉంది. లాస్ట్ ఫైనల్గా సరెండర్ అయిపోయారా జగన్మోహన్ రెడ్డి గారికి? నేను రాజశేఖర కుటుంబానికి పూర్తిగా మనస్ఫూర్తిగా సరెండర్ కాదు, మనస్ఫూర్తిగా నేను వాళ్ళు చూపించినటువంటి ప్రేమ, వాళ్ళు చూపించినటువంటి ఆప్యాయత, మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు ఆహ్వానం పలికిన తర్వాత ఈ ప్రాంతం యొక్క శ్రేయస్సు ఆలోచన చేస్తా, ఈ ప్రాంతంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నీ ఆలోచన చేసి దాంట్లో భాగస్వాములు అయితే బాగుంటుందని చెప్పేటువంటి ఉద్దేశంతో అడిపోయినా. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఒక గంటన్నర సేపు ఆయనతో మాట్లాడిన తర్వాత, ఆయన భావాలు ఆయన వ్యక్తిత్వం తెలిసిన తర్వాత, అంత మంచి వ్యక్తులను వదిలిపెట్టి వేరే రకం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం జీవితంలో నాకు ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనేక సందర్భాలు ఆ 1.5 అవర్లో అనేక విషయాలు మేము డిస్కస్ చేసాం. డిస్కస్ చేసినప్పుడు ఎంత ఉన్నతంగా ఆయన ఆలోచనలు ఉండే,
ప్రజల పట్ల ఎంత ఉన్నతంగా భావిస్తారు, ఒక వ్యక్తి పట్ల ఎంత ఉన్నతంగా ఆయన ఆలోచన చేస్తాడు అనేది ఆయన చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడును ఆయన్ను కంపేర్ చేసుకునే తర్వాత ఇంకా లైఫ్లో అటువంటి వ్యక్తిని పోగొట్టుకోకూడదు, వీలైనంత ఆయన స్ట్రెంగ్తన్ చేసుకుంటూ మనం కూడా ఎదగాలనేటువంటి నిర్ణయం చేసి. ఫస్ట్ టైం నాకు తెలిసి మీరు కంటెస్ట్ చేయకపోవడం, గత 5 సంవత్సరాలు 5 టైమ్స్ తర్వాత కంటెస్ట్ చేయకపోవడం అనేది ఎట్లా అనిపిస్తుంది కొంచెం? ఎప్పుడు నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు కానీ, బట్ ఐ ఫీల్ హ్యాపీ దట్ ఐఎమ్ సపోర్టింగ్ ఎ గుడ్ పర్సన్. ఈరోజు మంచి వ్యక్తులు అవినాష్ రెడ్డి, లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు, ఈ ప్రాంతానికి ఇంత అభివృద్ధి తెచ్చినటువంటి వ్యక్తులు, ఇన్ని సంక్షేమ పథకాలు తెచ్చినటువంటి వ్యక్తులు, లక్షల లక్షలు ప్రతి ఒక్క కుటుంబానికి అందించినటువంటి వ్యక్తులు, అన్ని రకాలుగా పులివెందుల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తులను వాళ్ళని గెలిపించాలనేటువంటి భావంతోనే ఉన్నాను. ఫైనల్గా ఇది అడగాలి, లాలూచి అనేది మీ దగ్గర నుంచే వినడం జరిగింది, నిప్పులేంది పొగరాదు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చిన ఘనత సతీష్ రెడ్డి గారు అనే మాట అన్నప్పుడు మీరు కాళ్ళ మీద పడడం జరిగింది అన్న, తండ్రి లాంటి వ్యక్తికి అని చెప్పేసి మీరు కాళ్ళ మీద పడడం జరిగింది. 2 ఇయర్స్లో ఏం జరిగింది? ఎందుకంటే మీకు టికెట్ నిరాకరణ, ఈ వాస్తవం మీరు ఇప్పుడు మీ నోటి నుంచి తెలిసింది ఏంటంటే 2019లో మీకు టికెట్ కూడా ఇవ్వలేని పరిస్థితి అంటే ఏదో ఏదో పెద్ద జరిగి ఉండొచ్చు అన్న. ఎందుకంటే ప్రపంచానికి తెలియకపోవచ్చు, పులివెందుల వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు నిజం మీరు బయట చెప్పాలి. దానికే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, నా వల్ల పార్టీకి ఒక వెంట్రుక వాసంత ఇబ్బంది జరిగినా లాలూచి పడినా ఈ రోజుకి కూడా నేను దానికి నిబద్ధున్నే. 2020లో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు పార్టీకి చిన్న వ్యతిరేక కార్యక్రమాలు చేసినా, మీరు అన్నటువంటి పని చేసినా కూడా ఈ రోజుకి కూడా నా మీద ఎటువంటి చర్య తీసుకున్నా దానికి నేను సిద్ధం. ఈ రోజుకి కూడా నేను చెప్తున్నా, 2020లో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు పార్టీకి వ్యతిరేకంగా కానీ, లేకుండా ఉంటే అవతల వ్యక్తులతో నేను ఆలోచించబడినటువంటి సందర్భం కానీ వీళ్ళు ఎవరైనా ప్రూవ్ చేసినట్టయితే, లేకుంటే మా ప్రాంతంలో కనుక్కొని చెప్పినట్టయితే నేను వాళ్ళు ఏ శిక్ష చేసినా కూడా శిరస వచ్చేదాన్ని సిద్ధంగా ఉన్నాను అన్న. నాకు చిన్న అది కాకుండా ఇంకోటి ముఖ్యంగా, ఈరోజు పార్టీ తెలుగుదేశం పార్టీ పూర్తిగా డిసింటిగ్రేట్ అయిపోయింది, లోకేష్ యొక్క పెత్తనం అయిపోయింది. చంద్రబాబు నాయుడుకి అర్థం కావడంలో ఒక అసెంబ్లీలో కూడా గెలవలేనటువంటి వ్యక్తి అతను కూర్చొని సీనియర్లకందరికీ శాసిస్తూ ఉంటే ఎట్ట జరుగుతుంది ఇది? మరి సీనియర్లు అంటే అచ్చెం నాయుడు గారు ఎందుకు మాట వింటుండన్న? యనమల రామకృష్ణ అచ్చెం నాయుడు కూడా బిహైండ్ ద స్క్రీన్స్. నిజంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క నాయకునికి కూడా లోకేష్ అంటే సదభిప్రాయం లేదు. కేవలం అది అతను తీసుకొని వచ్చి, చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి ఈ పార్టీలో ఉన్నటువంటి లీడర్ మీద రుద్దడం తప్ప మన లోకేష్ మీద ఎటువంటి మంచి అభిప్రాయం ఏ నాయకుడు లేదనేది 100 రూపాయలు. ప్రతి ఒక్కరు వీడు వాడు అనేది కాదు, నాకు తెలిసినటువంటి ప్రతి ఒక్క నాయకులతో నేను మాట్లాడినటువంటి సందర్భాల్లో వ్యక్తమైనటువంటి విధానం ఏదంటే ఈ పార్టీకి ఇతను ఒక అన్ఫిట్ పర్సన్ అని చెప్పి. మీరే చెప్పండి, ఒక 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో మంగళగిరి ఎంచుకున్నాడు, ఓడిపోయినాడు. ఓడిపోయిన తర్వాత ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు లోకేష్? నేను ఎప్పుడూ గెలవలేనటువంటి కాన్స్టిట్యున్సీని ఎంచుకొని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలా, అటువంటి సీటు కాబట్టి నేను ఓడిపోయినా అని చెప్తున్నాను. అవునా? ఈరోజు నేను చెప్తున్నా జగన్మోహన్ లోకేష్కు, రా నీకు అంత ఛాలెంజ్ చేసే గుణం ఉంటే రాయలసీమలో వచ్చి నిలబడుతురా, కడపలో వచ్చి నిలబడుదురా, కడప జిల్లాలో వచ్చి నిలబడుదురా, లేకపోతే నీ చిత్తూరు జిల్లాలో పోయి నిలబడి నీ కథ చెప్తారు, లేదు అనంతపురం జిల్లాలో పోయి నిలబడి నీ కథ చెప్తారు, నువ్వు మంగళగిరిలో అన్నిటికంటే సేఫ్ కాన్స్టిట్యున్సీ అని చెప్పి, అప్పుడు ఆడ అభివృద్ధి జరిగింది, క్యాపిటల్ ఏరియా ఉందని చెప్పి చూసుకొని, నీ సామాజిక వర్గం కూడా బలంగా ఆడ ఉంది అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసి, నీకు ధనబలం అన్నీ ఉండాలని చెప్పి చూసుకొని వాడు నిలబడి ఓడిపోయి ఈరోజు కూర్చొని నేను ఓడిపోయిన కాన్స్టిట్యున్సీలో పోటీ పెట్టానంటే నీకు అంత ఛాలెంజ్ చేసేటువంటి గుణం ఉంటే రా. లోకేష్ గారు కంటెస్ట్ చేయమంటే చేస్తారా మీరు? ఇది లోకేష్ గారి మీద కంటెస్ట్ చేయమంటే చేస్తారా మీరు? లోకేష్ మీద కంటెస్ట్ చేయాలా అంటే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక తప్పకుండా చేపట్టి ఎక్కడి నుంచైనా చేస్తా. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వచ్చిన ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీకి నేను 27 సంవత్సరాలు చేసినానో అదే రకంగా నేను చేస్తా.
వాళ్ళు ఆజ్ఞాపించి ఏదైనా చేయమంటే తప్పకుండా చేస్తారు లోకేష్ మీద. బట్ లో ఎవడైతే ఉంది నాకు లోకేష్ అన్న, లోకేష్ అంత, లోకేష్ అంత అనామకుడు, అంత అర్హత లేనటువంటి వాళ్ళు నా దృష్టిలో ఇంకెవరు లేరు ఈ రాష్ట్రంలో. ఎవరికైనా మా దగ్గర ఒక సామెత ఉంది, నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా అమ్ముడుబోనేటువంటి వ్యక్తి అంటారు. అంటే తల మీద ఒక రూపాయి పెట్టి వేలం వేస్తే పావులకు కూడా విలువ లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక లోకేష్. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు తెలుసుకునే లోపలనే పుణ్యకాలం అయిపోతుంది. ఎట్లా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 175కి 175 అంటారు, కానీ నాకు తెలిసి మినిమం 120 సీట్స్ అయితే వస్తాయి. ఒక 55 లేకుంటే 60 మ్యాక్సిమం వీళ్ళన్నీ కూర్చొని జనసేన అవి ఇవి పెట్టుకొని ఎంత పెట్టుకుని ఒక 50 55 60 సీట్లు వస్తే ఎలక్షన్ అయిపోయినటువంటి ఒక 2-3 నెలలు తిరగకముందే జగన్మోహన్ రెడ్డి గారు కన్నా గేట్లు ఎత్తేస్తే 10 సీట్లు కూడా పరిమితం గారు, 10 సీట్లు కూడా మిగలవు. తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావడం గ్యారంటీ. ముందే ఊహించి చెప్పగలుగుతారా? ఇప్పుడే చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ అ ఛాలెంజ్. ఛాలెంజ్, ఇట్ ఈస్ అ ఛాలెంజ్. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత 3-4 నెలలకు తిరగకముందే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి 60-70% ఆఫ్ ది క్యాండిడేట్స్ విల్ గో అగేన్స్ట్ దెమ్. ఎందుకంటే నైతిక విలువలు లేవు ఈ పార్టీలో. ఈ పార్టీల్లో ఇదో ఈ కారణం చేత వల్ల మేము తీసేస్తున్నాము, మీరు పార్టీకి సహకరించండి, లేకపోతే అధికారం వచ్చిన తర్వాత కావాలంటే మీకు రివార్డ్ చేస్తాం, మీరు వద్దులే అని చెప్పి ఆ రోజు తప్పించవచ్చు కదా. 4.5 సంవత్సరం ఈ రోజు వరకు వాళ్ళతో ఇన్ఛార్జీలుగా పెట్టుకొని వాళ్ళతో నడిపించి ఎలక్షన్ డేట్ దగ్గరకు వచ్చిన తర్వాత అర్హత లేదంటారా? ఉగ్గు ప్రవీణ్ అయితే డైరెక్ట్ అభ్యర్థి ప్రకటించినారన్న. ఇప్పుడు ప్రకటించారా? లోకేషే, లోకేషే. మరి ప్రకటించినటువంటి వ్యక్తి ఫస్ట్ లిస్ట్ లో లేడు కదా ఈ రోజు ప్రవీణ్ది. కాదన్న, తన కోసం జైలుకి పోయినాడు ఉగ్గు ప్రవీణ్ అనే వ్యక్తి, జైలుకి పోయినాడు చంద్రబాబు నాయుడు గారు. జైలు అదే మీరు ఆలోచన చేయండి. ఈ రోజు మరి పాదయాత్ర సందర్భంగా అనౌన్స్ చేసినటువంటి అభ్యర్థి లోకేష్, అనౌన్స్ చేసినటువంటి అభ్యర్థి ఉగ్గు ప్రవీణ్. మరి ఈ రోజు ఫస్ట్ లిస్ట్ 94 మందిలో ఆయన పేరు ఎందుకు లేదు? ఎందుకు లేదు చెప్పాలా? భూపేష్ పేరు ఎందుకు లేదు చెప్పాలా? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు ఎందుకు లేదు చెప్పాలా? రమేష్ రెడ్డికి ఎందుకు నిరాకరించారో చెప్పాలా? సో ఇవన్నీ చెప్పకుండా కూర్చొని మేమేదో మా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే అదేదో సామెత ఉంది, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తాగుతా లోకం అంతా చూడలేదు అనుకుంటుందంట. కానీ కళ్ళు మూసుకునేది పిల్లి, లోకం కాదు, లోకం అంతా చూస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు చేసేటువంటి కార్యక్రమాలు, లోకేష్ చేసేటువంటి కార్యక్రమాలు ప్రపంచం అంతా చూస్తూ ఉండరు. ఏమాత్రము విలువ లేని రాజకీయం వీళ్ళు నడుపుతూ ఉండరు. ఇటువంటి వ్యక్తులకు ప్రజలు పట్టం కట్టడం కళ్ళ. ఎందుకంటే చెప్పిన మాటకు విలువ ఇచ్చేటువంటి, చేసినటువంటి వాగ్దానాలను నిలిపేటువంటి వ్యక్తి ఒకవైపు ఉంటే, ఒకవైపు నిన్ను నమ్ముకొని 24 గంటలు నీ కోసం కష్టపెట్టేటువంటి, ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టేటువంటి నాయకులకు కూడా ఈరోజు స్థానం లేదు. ఎంత దౌర్భాగ్యానికి దిగిందంటే పార్టీ నేనున్నప్పుడు లేదు, ఇటీవల నేను వేరే కొంతమంది సహచరులతో మాట్లాడుతూ ఉంటే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఇదేందన్నా వీడు లోకేష్ వచ్చి వీడు వీడు అందరు మాట్లాడేది అట్లే మాట్లాడతారు. వీడు వీడు లోకేష్ వచ్చి ఫ్లెక్సీలు వాళ్ళు కట్టుకొని ఆ ఫ్లెక్సీలు డబ్బులు మా దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు డబ్బులు ఇమ్మంటారు. ఆ మైక్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది కదా, సౌండ్ సిస్టమ్కు వీళ్ళు అడ్రస్ చేసే సౌండ్ సిస్టమ్కు 8 లక్షల చిల్లర 8 లక్షల్లో డబ్బులు కట్టమంటారు. ఇదేంది కొత్త పద్ధతినా? మరి మీరెందుకు కట్టారా? కట్టబోవని చెప్పాలంటే ఏం చేయాలన్నా? ఏదో పార్టీ అధికారం లేకొస్తుందని చెప్పి మేమేదో వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా భరిస్తూ ఉన్నాం. 8 లక్షల రూపాయలు రోజుకు ఒక లోకేష్ జరిగినటువంటి మీటింగ్ కానీ, చంద్రబాబు నాయుడు ఇక్కడికి ఎక్కడికైనా స్థానికంగా వస్తే వీళ్ళు ఖర్చు పెట్టుకొని జనాన్ని తోలేది కాకుండా వాళ్ళ గ్రూప్ వచ్చి ఫ్లెక్సీలు కడితే ఆ ఫ్లెక్సీలకు 4 లక్షల రూపాయలు, ఈ యొక్క సౌండ్ సిస్టమ్ కోసం 8.5 లక్షలు, ఈ స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కట్టేటువంటి విషయం వాస్తవం కాదా? తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచన చేయండి. ఏం అంత దౌర్భాగ్యంలో ఉందా పార్టీ? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ప్రతి ఒక్క కార్యక్రమంలో మీ వాటా డబ్బులు మీకు వచ్చినాయి, విపరీతంగా డబ్బులు సంపాదించుకున్నారు. పార్టీ నాయకులను, పార్టీ ఇన్ఛార్జ్లను ఇంత దౌర్భాగ్యంగా వాడుకోవాలనా? సౌండ్ సిస్టమ్కు, మైక్ సిస్టమ్కు కూడా, మీ వెంట వచ్చే మైక్ సిస్టమ్ కూడా ఇన్ఛార్జ్ డబ్బులు కట్టాలంటే దౌర్భాగ్యం కాదా ఇది? తడిసి మోపడైతే అది ఒక చిన్న మీటింగు సక్సెస్ చేయాలంటే 50 లక్షలు 60 లక్షలు ఖర్చు అవుతుంది.
ప్రతి ఒక్క ఇన్ఛార్జ్కి ఆ లోకేష్ వచ్చిన పాదయాత్ర కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒక మీటింగ్ పెట్టమని చెప్పి నియోజకవర్గంకి వస్తా అంటే జనం తోలేదానికోసం 50 నుంచి 60 లక్షలు తోలేదానికి, ఆ వచ్చేటువంటి భోజనాలు పెట్టేదానికి, ఆ జనానికి చేసేటువంటి ఆ రిఫ్రెష్మెంట్స్కు 50 లక్షలు అవుతుంది. ఇది కాకుండా వాళ్ళు వచ్చేటువంటి ప్రాంగణంలో కట్టేటువంటి ఫ్లెక్సీలకు 4 లక్షలు, ఆ యొక్క మైకుకు 9 లక్షలు కట్టడం దౌర్భాగ్యం కాదా? ఇది ఏ డబ్బులు లేకుండా ఉండాయా మీకు? సో ఇటువంటి ఆలోచనలో పార్టీ ఉండేటప్పుడు తప్పకుండా ఈ పార్టీ ప్రజల యొక్క మన్నన పొందదు, ఓడిపోతుంది. ఏందన్నా మార్నింగ్ సుమారు 10:30 వస్తే ఇప్పుడు సమ్ టైం దాదాపు 10 అవుతుంది, ఎలక్షన్ మీరు కంటెస్ట్ చేస్తున్నారా? ఎలక్షన్ వాతావరణం మీ ఇంటి ముందట కనబడుతుంది. ఈరోజు నిజంగా ప్రజలకు విపరీతమైనటువంటి అభిమానం జగన్మోహన్ రెడ్డి అంటే. అట్ ద సేమ్ టైం నేను చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ కూడా ప్రజల్లో మనసులో స్థానం ఉంది. సో దాన్ని ఇన్ని రోజులు నేను జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించినా కాబట్టి ఎవరు నా దగ్గరికి రాలేకపోయారు చాలామంది. ఈరోజు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు రావడము అన్న మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చూసారు కదా ఉదయం నుంచి వచ్చేవాళ్ళు, దాంట్లో 60-70% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంతే కదా, ఈరోజు వచ్చిన ఇప్పుడు మీ కన్న ముందు వచ్చిన వాళ్ళు అందరూ కూడా చిన్న స్థాయి నాయకులు కాదు, మున్సిపల్ చైర్మన్లు, మా ZPTCలు, ఇందాక వచ్చిపోయినటువంటి భయపరెడ్డి గారని ZPTC, అంతకుముందు వచ్చిన మున్సిపల్ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వార్డ్ మెంబర్లు, మండల్ ప్రెసిడెంట్లు, ప్రతి ఒక్కరు రావడము, వాళ్ళ యొక్క ఆనందాన్ని పంచుకోవడము, మీరు చేసేటువంటి కార్యక్రమాల వల్ల పులివెందులు మేము అందరం కూడా బాగుపడినాం. కాకపోతే రాజకీయంగా మేము మీ వ్యతిరేక వర్గంలో ఉండాము, మీరంటే అభిమానము, కాకుంటే జగన్మోహన్ రెడ్డి అంటే కూడా మాకు అభిమానము. ఆయన ఉంటే ఈ నియోజకవర్గానికి అంతా కూడా మంచి మేలు జరుగుతుంది కదా అని చెప్పి మేము పార్టీలో ఉన్నాం. కానీ వ్యక్తిగతంగా మీరంటే అభిమానం అని చెప్పి ఈ రకంగా అభినందనలు అంతా తెలియజేస్తున్నారు. బట్ నాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సరే, ఏదేమైనా నిజంగా లోకేషు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి నా పట్ల ఈ రకంగా ప్రవర్తించకుండా ఉండింటే నేను ఆ పార్టీలోంచి బయటకు వచ్చేవాడిని కాదు. ఆ పార్టీలోంచి బయటికి రాకుండా ఉండింటే ఆ సుడిగుండంలో చుట్టుకొని అక్కడెక్కడనే కుల్లి కుసించిపోయేవాడిని. కానీ ఒక మంచి పని చేస్తారు వాళ్ళు ఈ రకంగా నా మీద వ్యక్తపరచడం, దాని మీద విసుగు చెంది నేను బయటికి రావడం తప్పకుండా నాకు మంచి కాలం ముందుంది అనేటువంటి అభిప్రాయం నాకు ఇప్పుడు కలిగింది. సో ఫైనల్గా నా సింగిల్ వార్డ్ అబౌట్ పులివెందులా అంటే పులివెందుల స్వర్ణభూమి కాకపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనసున్న మనిషి. రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఇద్దరు తల్లి కొడుకులు, ఇద్దరు కూడా దాంట్లో ఏం పెద్ద తేడా లేదు. మాటిస్తే మడమ తిప్పని మనిషి. ఓకే, ఇద్దరి గుణాలు కూడా ఆల్మోస్ట్ సేమ్. ఓకే, కాకపోతే రాజశేఖర రెడ్డి గారికి ప్రజలతో ఎక్కువగా మూవ్ అయ్యేటువంటి సందర్భం, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లోకి అంత ఎక్కువగా, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే రాజశేఖర రెడ్డి ప్రజలు ఎక్కువ పోతున్నాడు. ఇద్దరు మనస్తత్వాలు ఒకటే ఆల్మోస్ట్. సతీష్ రెడ్డి మీరు చెప్పాలా? ఓకే, ఫైనల్గా లోకేష్ గారు వద్దులేండి. లోకేష్ గారి గురించి మాట్లాడాలి, ఒక మాట చెప్పండి. చెప్పేది బాగుండదు ఊరికే. పర్లేదు చెప్పండి అన్న. పర్లేదు చెప్పండి అన్న. భయం అయిందా అన్న? నాకేం బాగా, లోకేష్ అంటే భయం లేదు, ఎవరంటే భయం లేదు. భయం లేకుండా నిర్భయంగా ఎవరి మీదైనా పోరాటం చేసేటువంటి వ్యక్తిని నేను. రాజశేఖర రెడ్డి గారిపైనే ఆయన అధికారంలో ముఖ్యమంత్రి గారు ఉండేటప్పుడే మర్డర్ కేసు తీసుకొని పోరాటం చేసేటువంటి వ్యక్తిని. నేను ఎవరిని చూసుకొని భయపడాలి? నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ చూసుకొని భయపడాల్సినటువంటి అవసరం ఏముంది? నేను ఏమైనా తప్పుడు పనులు చేస్తానా, లేకుండా వాళ్ళు నన్ను ఏమైనా సాధించగలుగుతారా? నిజంగా ప్రజల్లో ఉంచి వచ్చినటువంటి వ్యక్తులు, నిజంగా డైనమిక్ పర్సన్స్, వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనే నేను పోరాటం చేస్తాను, నేను రాజశేఖర రెడ్డి గారిపైన, జగన్మోహన్ రెడ్డి గారిపైన. అప్పుడే భయం లేనిది నాకు లోకేష్ అంటే, చంద్రబాబు నాయుడు అంటే. ఓటమి ఎరగని నాయకుడు అని నేను చెప్పాను. ఓటమితోటే పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసి ఎమ్మెల్యేగా ఇప్పటి వరకు ఓటమితోని కొనసాగుతున్నా, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత క్రేజ్ ఉందో పులివెందుల అంతే క్రేజ్ ఉంది మన సతీష్ రెడ్డి గారికి. ఓటమితోటి క్రేజ్ తను పెంచుకుంటూ పోతున్నాడు. సుమారు 40% ఓట్ బ్యాంక్ అనేది చాలా కష్టం పులివెందుల. అలాంటి 40-50 ఓట్ బ్యాంక్ పెంచుకుంటూ వస్తున్న వ్యక్తి సతీష్ రెడ్డి గారు. తల్లి లాంటి పార్టీ, నమ్ముకున్న పార్టీ తనను మోసం చేసిందని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారితోటి లాలూచి పడ్డడం చెప్పడం. సో పదవి కన్నా నాకు పరువు ఇంపార్టెంట్ అని చంద్రబాబు నాయుడు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఈ మధ్యకాలం రిజైన్ చేసి, ఎప్పుడో రిజైన్ చేసి ఇప్పుడు ఎవరితో ఎవరి మీద అయితే
పలు దఫాలుగా సుమారుగా 5 times కంటెస్ట్ చేసిన రాజశేఖర్ కుటుంబ చెంత చేయడం జరిగింది. చూద్దాం రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారిని ఏ విధంగా కడప జిల్లాలోనో రాష్ట్రంలోనో కానీ ఏ విధంగా తనకి అకామిడేట్ చేయబోతున్నారో చూద్దాం. సో వన్స్ అగైన్ అన్న కంగ్రాచులేషన్ ఫర్ యూ న్యూ ఫ్యామిలీ. 5 దఫాలుగా మీరు కంటెస్ట్ చేసి వచ్చినారు, అదే ఫ్యామిలీ చెంతకు పోయినారు. రానున్న రోజుల్లో వేంపల్లిని కూడా మరో పులివెందులాగా చేయాలని కోరుకుంటున్నాను. నిజంగా రోహిత్, నేను క్యాబినెట్ ర్యాంక్ అంటే డిప్యూటీ చైర్మన్ అయినప్పుడు దట్ ఈస్ ది బిగ్గెస్ట్ పొజిషన్ ఇప్పుడు వరకు నాకు రావడం. కానీ ఆ రోజు నాకు ప్రజల్లో వచ్చినటువంటి స్పందన కంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరినప్పుడు వచ్చేటువంటి స్పందన చాలా అద్భుతంగా ఉంది. అంతకంటే 3 times ఈరోజు ప్రతి ఒక్కరు రావడము, వెళ్ళు వెత్తున నన్ను అభినందించడము, మంచివి జరుగుతుందన్న, నియోజకవర్గానికి బాగా జరుగుతుంది, మేమందరం బాగుపడతాం, మంచి పని చేశారని చెప్పి ఈరోజు అందరు వచ్చి అభిమానించి చూస్తూ ఉంటే ఎగ్జాక్ట్లీ నాకు గెలిచిన తర్వాత అభ్యర్థి ఇంటికి పూల దండలతో షాలతో సత్కరిస్తారు కదా, ఆ విధంగా ఒక కోలాహలం, ఒక ఆర్భటము, ఎలక్షన్ మీ ఇంట్లో జరుగుతుందా, ఏం పులివెందుల నుంచి సతీష్ అన్న కంటెస్ట్ చేస్తున్నా అనే అనుమానం నాకు ఈరోజు ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. సుమారు మార్నింగ్ 10:30 వస్తే ఇప్పటి వరకు నేను మీరు కార్యకర్తలు ఇంపార్టెంట్, వాళ్ళకి మీరు టైం ఇవ్వడం, లీడర్స్కి టైం ఇవ్వడం, చివరికి నాకు 9:10 నాకు టైం ఇవ్వడం, ఎనీవేస్ అన్న టాప్ ప్రియారిటీ ఫర్ ద పీపుల్ ఆఫ్ యువర్ వెంపల్లి అండ్ పులివెందుల అన్న. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. అండ్ మీకు జరిగిన అవమానం ఇబ్బంది మా కుళ్ళం కుళ్ళ ద్వారా ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అండ్ సూన్ పార్ట్ 2 కూడా మనం చేయబోతున్నాము. అండ్ అన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.